ಮಾನಸ ఎన్నాళ్లైంది నిన్ను చూసి వస్తున్నా నన్ను ఉత్తులం లాసావు కానీ ఎప్పుడు వస్తున్నావో తెలీదు. రియల్ ఫ్రెండ్స్ ఇది నా ఫ్రెండ్ మానస, మా ఇద్దరిది ఒకే ఊళ్ళు. వీళ్ళంతా మన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఫ్రెండ్సే. దీని పేరు లాగిని, లమ్మ, లేవతి, లూప, శారద, పొగ పొగ అన్ని పేర్లు నీకే తెలుస్తాయిలే. మన ఇద్దరిది ఒకేలు లా. ఏమిటి అలా చూస్తున్నావు? ఈ ఇల్లు, ఈ లూములు ఆస్తులు ఏమిటానా? ఇదో పెద్ద జమీందాల్ గల్లిల్లు, ఆయన గవర్నమెంట్ కి ఇచ్చేశాడు, వాళ్ళేమో హాస్టల్ చేశారు అంతే. అలే బాబు లా 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 అలే చిచి చిచి. మానస పాపేలేంటి? ఆనంద్. ఆనందా? భలే మంచి పేలు. చిచిచ్చు. మానస ప్రయాణంలో నువ్వు అలసిపోయి ఉంటావు, అక్కడ బాత్రూమ్ ఉంది, స్నానం చేసిలా. ఈలోగా భోజనం లది అయిపోయి ఉంటుంది. అవును, బాబు ఫ్యాలెక్స్ కావాలా? ఏంటి ఫ్యాలెక్స్? ఓ ఫారెక్సా? అక్కర్లేదు, పాలుంటే తెప్పించాలి. లంగమ్మ, లంగమ్మ, లంగమ్మ. ఓ రంగమ్మ పిలిచారా? చిచి లంగమ్మ, ఇది నా ఫ్రెండ్ వీడు దీని బాబు, వీళ్ళిద్దరు ఇక్కడే ఉంటారు. బాబుకు పాలు కావాలి, వెళ్ళి తీసుకులా. అలాగేనమ్మా. చిచి రాజు, మన ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాబుని రంగమ్మ చూసుకుంటుందా? అయ్యో కుదలదు, లంగమ్మ హాస్టల్ సెల్వెంట్, బోల్డ్ పనులుంటాయి. మనం ఒక పని చేద్దాం, బాబుని బాలవిహార్లో జాయిన్ చేద్దాం. బాలవిహార్ అంటే కాన్వెంటా? కాదు, నల్సలి. ఉద్యోగాలు చేసే తల్లుల బిడ్డల్ని ఆఫీస్ టైంలో అక్కడ చూసుకుంటారు. నెలకు కొంత డబ్బిస్తే సరిపోతుంది. మన ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు బాబుని మనతో తీసుకురావచ్చు. నీళ్ళా లాజలాజేశ్వరి లాంటిని. చిచి మానస, వీళ్ళు మాటలావా? రావు. అయితే నేనే నేర్పుతాను, నాలాగా చక్కగా మాట్లాడతాడు. ఏ చెప్పులా, లాజలాజేశ్వలి, లాజలాజేశ్వలి. చూడ్డానికి చిన్న కుల్లాల్లాగుంటాడే కానీ పెద్ద బుల్ల. నీ పేరు? మానస. బాబు పేరు? ఆనంద్. బాబు తండ్రి పేరు? తండ్రి. మీరు వితంతువా? కాదు. మరి మీ వారు మిమ్మల్ని వదిలేశారా? లేదు. నాకేం అర్థం కావటం లేదు. మీకే అర్థం కానక్కర్లేదు. నేను ఆఫీస్లో ఉండగా నా బిడ్డను చూసుకునేందుకు మీకు ఎంత కావాలో చెప్పండి. ఇవ్వగలిగిన తల్లిని నేనున్నాను, ఇస్తాను. ఇంకా ఆ తండ్రి పేరెందుకు? పుట్టిన మరుక్షణం నుంచి రికార్డుల్లోకి తండ్రి పేరే కావాలి కానీ 10 నెలలు మోసి పడరాని పాటలు పడి వాడికి జన్మనిచ్చిన తల్లి పేరు కాదు. కానీ నేను నా ప్రమేయం లేకుండానే, పెళ్లి కాకుండానే తల్లి నేను అభాగ్యురాలి. లక్ష్మి అమ్మా, బాబుని కూడా జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మా, కూర్చున్నానా? అమ్మా మానస, ఆఫీస్కి టైం అయింది, బాబు నువ్వు. ఏమండి ఏడిస్తే కోపడకండి, ఎప్పుడు నన్ను వదిలిపెట్టలేడు పిచ్చికన్న. భుజం మీద వేసుకుంటే చాలు, నిద్రపోతాడు, ముద్దు నిద్ర. అసలు ఎప్పుడు అలర్ట్ చేయడు, వాణ్ణేమనకండి. చూడమ్మా, నువ్వు ఒక్క బిడ్డకే తల్లివి, నేను ఈ బిడ్డలందరికీ తల్లినే. కంగారు పడకుండా వెళ్ళరా అమ్మా. ఏమిటమ్మా ఇది? అంకి తప్పుబడింది. చూడమ్మా చంద్రలేఖ, నువ్వు ఇలా అంకెలన్నీ తారుమారు వేసి లెక్కలు తప్పు చేస్తుంటే బడ్జెట్లు తలకిందులై మనం కడుతున్న బ్రిడ్జెల సంఘంలో ఆగిపోతాయి. ఆ తర్వాత మన ఆఫీస్ మూతపడిపోతుంది. ఈ పుణ్యం అంటూ నాకు ఉద్యోగం ఉండదు. ఆఫీసర్ గారు పిలుస్తున్నారు, వెళ్ళిరండి. అలాగే లాపోదాం. గుడ్ మార్నింగ్.
కన్న ఆల్పకు పళ్ళు లాలిపోతాయి. నవ్వింది చాలు, లెక్కలు చూడు. గుడ్ మార్నింగ్ సాల్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది మా ఫ్రెండ్, ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చింది. జాయిన్ అవ్వడానికి వచ్చిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదమ్మా జాయినింగ్ రిపోర్టు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏ ఊరమ్మనిది? దోసకాయలపల్లి. దోసకాయలపల్లి, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవాళ నువ్వు రావడం, రేపు నేను పోవడం, వెరీ గుడ్, వెరీ గుడ్. అదేనమ్మా, ఇవాళతో నేను రిటైర్ అయిపోతున్నాను, వెరీ గుడ్ అన్నట్టు ఇవాళ ఆఫీసర్ గారు సెలవే. వెరీ గుడ్, వెరీ గుడ్. నీ సీటు నేనే చూపిస్తాను పద. ఇదమ్మా నీ సీటు, వెరీ గుడ్, వెరీ గుడ్. నీకేదైనా అనుమానం వస్తే మన రాజేశ్వరిని అడిగి తెలుసుకో, వెరీ గుడ్. అన్నట్టు నేను రిటైర్ అవుతున్న సందర్భంగా రేపు మన ఆఫీసులో ఒక పార్టీ ఉంది, నువ్వు వస్తున్నావు, వెరీ గుడ్. అలాగేనండి, వస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఈ వర్డ్ ఏం సార్? వెరీ గుడ్. అది డిసిప్లిన్. నీకు డిసిప్లిన్ ఉంటాయి కదా, డిసిప్లిన్ అంటే తెలియడానికి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నేను పక్కన ఉంటాను సార్. రాజేశ్వరి గారు, ఎవరు మీ కొత్త ఫ్రెండు? నాకు ఒకసారి ఇంట్రొడ్యూస్ చేయకూడదు? నోలు మూసుకో, సిగ్గు సెలవు లేకపోతే చలి. ఇక్కడికి నా సలిపలేదు, చీల కనపడితే చాలు, పిచ్చుకుల్లా లెగబలిపోతాను. లవ్డి వెదవా. వా పాలమ్మ బోలు. మానసా, నీ దగ్గర ఏమైనా నవలు ఉంటావు? అన్ని పాతవే, ఆ షెల్ఫ్ లో ఉన్నాయి చూడు. ఇందులోనా? లాబర్ట్ జే సెల్లింగ్, షీ నెవర్ గెట్ ఆఫ్ ద గ్రౌండ్స్. అయ్యో ఓ కర్మ, చంపుతున్నావు రాజీ. షీ నెవర్ గెట్ ఆఫ్ ద గ్రౌండ్స్. బా ఏదో ఒకట్లే. ఏమిటి లెటర్లు? ఏదో పాతదిలే, నువ్వు చదువుకో. ఏమిటి హడావిడి? ఏం లేదే, దాని కాబోయే మొగుడు అమెరికా నుంచి లెటర్ రాశాడు, అది దాని ఆనందమును ఆరాటమును. ముహూర్తం గురించి ఏమైనా రాశాడా? ఇంతకి పెళ్ళి ఎక్కడ, అమెరికాలోనా ఇండియాలోనా? అమ్మా, బాబు ఉత్తరం రాశాడు, వచ్చేస్తున్నాడట. వచ్చేస్తున్నాడా? ఎప్పుడు? సెలవు మీద వస్తున్నాడా? సెలవు మీద ఎలా వస్తాడమ్మా, విమానం మీద వస్తున్నాడు. ఆగవే ఆగు, మావయ్యకి సంగతి తెలుసో తెలీదు, పోయి చెప్పరాకూడదు. అమ్మా బాబు రాసుంటాడులే, నేను వెళ్తే మావయ్య నన్ను ఆటలు పట్టిస్తాడు. నేను వెళ్ళను. ఆటలు కాదమ్మా, 3 ఏళ్లకు ఒకసారి ఇండియాకి అమెరికాకి మధ్య దోబుచ్చులాడడం మానేసి ఎప్పుడొచ్చి నిన్ను పెళ్ళాడతాడా అని మేమంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. పెళ్ళా? మరి నా చదువు? అయ్యో పాపం, పెళ్ళైతే చదువు మానేయాలి కదా. వద్దులే, నువ్వు చదువుకో, బావని రావద్దని ఉత్తరం రాస్తా. అది కాదమ్మా. మరేంటట? వచ్చేటప్పుడు రాస్తే నీ సొమ్మేం పోయింది? ఇంతకే ఎప్పుడు వస్తున్నావు? రేపా? ఎల్లుండా? ఆవులు ఎల్లుండా? అసలు వస్తావా? రావా. గొద్దుతా, గెచ్చుతా, ముక్కు కురుకుతా, త్వరగా వచ్చేసి. Sunny, sunny.
ఇవన్నీ నీ పెళ్ళైన తర్వాత ఇద్దు కానీ నీ జేబులో పెట్టుకు. సీతమ్మకు చేయిస్తే చింతకు పతకము, ఆ పతకము నాకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. నవ్వే కొడలతలా నవ్వు. ఇదిగో ఈ ఇంట్లో నువ్వు చేయాల్సిన పని నేను చేస్తున్నా. ఏమిటన్నయ్యా, నువ్వు కూరగాయలు తరగడం ఏమిటి? వదిలేది మీ వదిలికేవటమ్మా మహారాణి. కొడుకు అమెరికా నుంచి వచ్చాయంట, నన్ను బంట్రోతం చేసింది. ఇదిగో ఈ విధంగా నా చేత కూరగాయలు తరిగిస్తాను. కొడుకు ఇష్టమని స్వయంగా పొల వెళ్లి కాకరకాయలు తెచ్చి నీ వద్దన్నా వెనకంటే తరుగుతూ కూర్చున్నారు. పైగా నింత నా మీద తరగమన్నారా? తరగమన్నానా? అనకపోతే తరగొచ్చురా. మామయ్య, మీ అబ్బాయికి ఇష్టమైనవి ఈ కాకరకాయలు కావు. ఆగాకరకాయలన్నీ చిన్నగా గుండ్రంగా ఉంటాయే అవి. కాకరకాయల విషయం నువ్వు నాకు చెప్తున్నావా? ఆగాకరకాయలాగా ఇంత ఉండేదానివి, ఇప్పుడు ఈ కాకరకాయలాగా ఇంత పెరిగిపోయా. అబ్బా, నీ కాకరకాయ కూడా వాపన్నయ్యా, అసలు ఎందుకు రమ్మన్నావు? ఎందుకు రమ్మన్నానంటావేమిటో ఏమీ తెలియనట్టు ఈ కాకరకాయ పెళ్లి విషయం తెలుసుకోవడానికి. వాడు అమెరికా నుంచి వచ్చాడు, వాడితో దీని పెళ్లి విషయం చెప్పి ఇద్దరికి పెళ్లి చేసేసి మానసును అమెరికా పంపిస్తే దాని మొగుడికి ఇష్టమైన ఆగాకరకాయ రోజు వండి పెడుతూ హాయిగా ఉంటుంది అమెరికా. అమెరికాలో ఆగాకరకాయలు దొరకవు. దొరకపోతే రోజు ప్లేన్ లో పంపిస్తానే. ఏమిటంట ఏమిటి
నీ మనవడికి అమెరికాలో ఆగాకరకాయ దొరకదంట, ప్లెయిన్ లో పంపిస్తానని చెప్తున్నాను. ఏంటి ఆగాకరకాయ అమెరికాలో దొరకదంట, ప్లెయిన్ లో పంపిస్తానని చెప్తున్నాను. ఏమిటి అంటాడు? గుళ్ళో చెక్క భజన చేస్తున్నారంట, నిన్ను పంపిస్తానని చెప్తున్నాను. పంపించు పంపించు, వెళ్ళు. ఎందుకలా అరుస్తాడు? నాన్న నిర్ణయించిన పెళ్లి. ఇప్పుడు నీ కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని కట్నాలు కానుకలు ఇమ్మంటే మాత్రం నా వల్ల కాదు. నా పిల్లనివ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. ఓహో, నేనేదో కట్నాలు కానుకలు అడుగుతానేమోనని ముందుగానే నువ్వు ఒక మాట అడ్డం వేసావు అనమాట. ఏమే జానకి, ఇది అసలు నీకు పుట్టిన బుద్ధా లేకపోతే మరెవరైనా? ఊళ్ళో అందరూ అంటున్నారు అమెరికాలోడు ఊరికే వస్తాడా అని జెప్పి పొడుస్తున్నారు. నా దగ్గర తీసావే చెప్పు తీసుకొట్టాను వాళ్ళని. వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగిన పెట్టలే. పైగా బావకి చేతులు చేసి చెప్పాను, మానస నా కడుపులో పెట్టి దాచుకుంటానని. అయినా మీ అన్నయ్య మాట తప్పుతాడు అని నువ్వు ఎలా అనుకున్నావే? ఈగాకరగాయలాగా పొడుగ్గా వాడు, ఆగాకరగాయలాగా గుండ్రంగా అది చక్కగా ఇడు దొడు కుదిరారు. వెంటనే పెళ్లి చేశాడు జానకి. ఏమంటావు? అదేమిటండి, జానకుదని మీ మాట ఎప్పుడు కాదండి. అబ్బాయిని పిలిచి ఓ మాట అడిగి వెంటనే ముహూర్తాలు పెట్టించండి. నువ్వు నోరు బాయ్, ఏమిటి అబ్బాయిని అడిగేది? అయినా ఇంతకన్నా మంచిది వాడిని కూడా ఒక మాట అడుగుదాంలే. ఒరే అబ్బాయి వస్తున్నానన్నా. కొడుకంటే వాడే, నాకంటే ఎత్తుగా పెరిగాడా, ఉద్యోగం చేస్తున్నాడా, అమెరికాలో ఉంటున్నాడా, అయినా సరే ఈ కన్న తండ్రి ఒక్కసారి పిలిస్తే చాలు ఎక్కడున్నా టక్కన మలుగుతాడు. ఏదైనా ఆ కాలం ఆ రోజులే వేరు. పెళ్లి కాకుండా ఆడామగా కలిసి కూర్చున్న మంచులైనా తాగేవారు కాదు. ఈ రోజుల్లో పెళ్లి కాకుండా నాన్నే అయిపోతాను, ఇండియా అమెరికా అయిపోతాను. ఏమిటి నాన్న? నీ గురించి కదలేబాయ్. పిలిచారెందుకు నాన్న? నీ గురించే, పెళ్లి గురించి నీ అభిప్రాయం తెలుసుకుందామని. ఎవరి పెళ్లి? నా పెళ్ళరా, నా పెళ్లి. నేను మళ్ళీ పెళ్లి చేసుకుందామని మీ అమ్మని అడిగితే నిన్ను అడిగి ముహూర్తాలు పెట్టిస్తున్నాను. ఏమిటి అబ్బా, నీ కోడలకి విడాకులు ఇచ్చేసి నేను మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమిటి నీ అభిప్రాయం? ఏమిటి, నీ కోడలకి విడాకులు ఇచ్చేసి నేను మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమిటి అంటున్నాడు? నీ మనవడికి మనవరాలకి పెళ్లి చేద్దాం అంటున్నాడు. ఏమిటి? ఏం లేదు, నువ్వు కూర్చో. కూర్చోనా? దానికి అలా అరుస్తాడు ఎందుకు? ఇది మాత్రం వినపడుతుంది. నవ్వేవెలవాయ్ రాయలాగా. ఎంతసేపు పెరట్లోనూ చాలగట్ల మీద మాట్లాడుకుంటే ఎలాగూ? ఆ మాట్లాడుకునేది ఏదో మా దగ్గర కూడా మాట్లాడుకుంటే మాకు విషయాలు తెలుస్తాయి. ఏ విషయం అన్నా? ఏ విషయం అంటాడు? మీ పెళ్లి విషయం చేసుకుంటారా లేదా? ఆ విషయం నాకేం తెలుసు నాన్నా? నీకేం తెలుస్తుంది? నీకేమీ తెలియదని నాకు తెలుసురా. ఈ కాకరకాయకి ఆ కాకరకాయకి తేడా కూడా నీకు తెలియదు. అందుకే చెప్తున్నాను, మానసుని వెంటనే పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్ళి. అమెరికా అంటే ఇవ్వాలేనా? సెలవులు ఏదాక ఉండొచ్చా? ఏమిటి, నీ మనవడికి మనవరాలకి పెళ్లి చేసి అమెరికా పంపిద్దాం అనుకుంటున్నాను. ఏమిటి నీ అభిప్రాయం? ఏమిటి ఏమిటి, నిన్ను అన్నమానం పంపిద్దాం అనుకుంటున్నాను. ఏమిటి నీ అభిప్రాయం? పంపించు పంపించు. ఆరో బాక జరుగుతోంది బావా? ఏం చేస్తున్నావు మహాన్ బావా? ఏం లేదు, నీ పేరు జపం చేస్తున్నా. అదేమిటి గ్లాసులో? ఇదా మెడిసిన్, మందు. దేనికి మందు? సర్వరోగ నివారణి. జలుబు, తలనొప్పి, జ్వరం, కడుపు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్నిటికీ ఈ మందే దివ్యమైన మందు. అలాగా, అత్తయ్యకి కీళ్ళ నొప్పులు అంది. ఇది ఆడవాళ్ళకి పనిచేయదు, ఇది మగమందు. అలాగా, నా దగ్గర నీ నాటకాలు, ఇదేమిటో తెలియనంత చిన్నపిల్ల కాదు. ఏం పనిది, ఏం పనిది? సారీ మనసా, ఏదో సరదాకి. అమెరికాలో చలి ఎక్కువగా ఉంటుంది కదా, అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను. ఇండియాలో వేడిగానే ఉంది. ఇది శీతాకాలం కదా. ఏ కాలమైనా నువ్వు తాగడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను. ఇంకెప్పుడు తాగని మాట ఇవ్వు. కష్టం మనసా. కష్టమా మాయా? సరేలే, ఇంకెప్పుడు తాగను. నోటితో కాదు, గ్లాస్ మీద చెయ్యేసి ప్రమాణం. ఈ మందు, ఈ మందు ఇంకెప్పుడు, ఇంకెప్పుడు నా చేతులతో ముట్టుకోను. నీ చేతులతో ముట్టుకోను. నా చేతులతో కాదు, నీ చేతులతో. నా చేతులతో కాదు, నీ చేతులతో. నీ కిలా కాదు మాయా.
ఎరా నువ్వు ఇక్కడ ఏదో చేస్తున్నావు అంటే అమ్మాయి చెప్పింది. నేనేం చేస్తున్నాను, పకోడీలు జీడిపప్పు కలిపి తింటాను. పకోడీలు బాగోలేనా? జీడిపప్పు అన్ని అబద్ధాలు. బావా మందు తాగుతున్నాడు. మందా? ఏం మందు? అదే సర్వరోగ నివారణి. జలుబు, జ్వరం, తలనొప్పి, కేళ్ళొప్పులు. ఏమండి ఇక్కడ ఏదో వాసన వస్తున్నట్టుంది కదా? అవునవును, ఏదో వాసన. అదమ్మా ఇక్కడ ఎక్కడో ఎలక చచ్చినట్టుందమ్మా. ఆ ఎలక ఈ గ్లాస్ లోనే చచ్చింది అత్తయ్య, కావాలంటే వాసన చూడు. ఏమిటండి ఈ ముదరాష్ట్రం వాసన? ముదరాష్ట్రం పని చేస్తున్నాడే నీ కొడుకు, ప్రాంతి తాగుతున్నాడు. కాదు విస్కీ. ఆ మాట చెప్పడానికి సిగ్గులేదురా నీకు? ఎరా అప్రాంచుడా, అమెరికా వెళ్ళి నువ్వు చేస్తున్న పని ఇదే? మన ఇంట ఉండలేని పని ఇంట్లో కూర్చొని చేయడానికి నీది గుండె చెరవా? ఏమా మనసా, నువ్వు చూస్తూ ఊరుకున్నావా? చిచ్చి చిచ్చి చిచ్చి, ఈ దేశం పాడైపోయింది, ఇండియా అమెరికా అయిపోయింది. ఇది నేను సహించను. మన పూర్వీకుల ఆత్మలన్నీ ఏకకంఠంతో క్షోభించే పని చేస్తున్న ఇలాంటి కొడుకునా నేను కన్నది? నేను కాదు సుభద్ర, నువ్వే కన్నావే. చిచ్చి చిచ్చి చిచ్చి, నా మనసంతా పాడైపోయింది. సుభద్ర అర్జెంటుగా నాకు ఆగాకరకాయ వేపుడు చేసి పెట్టు. తిని పడుకుంటే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. వెళ్ళు సుభద్ర, వెళ్ళు. మనసా నువ్వు కూడా వెళ్ళు. నా కళ్ళు ఎదురుకుండా ఉంటే ఏం చేస్తానో ఏవో నాకు తెలియదు. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. నువ్వెక్కడికి? తలపిస్తా తలపిస్తా. ఎక్కడ వచ్చారా? ఏడుతున్నా. అదే మంద ఎక్కడ వచ్చారా? తాగితే తాగావు కానీ ఫారిన్ తాగుతున్నావురా, నాకు పలేదు. ఏమిటన్నా నువ్వు కూడా ఇండియాని అమెరికాని చేసేస్తున్నావు? ఓరి సన్నాసి, నువ్వు ఇప్పుడు ఇండియాని అమెరికా చేసావు కానీ నేను ఇండియాని ఎప్పుడో ఇంగ్లాండ్ చేశాను రా. కాకపోతే ఈ మధ్య మీ అమ్మకు భయపడి ఇండియాని ఇండియాగా ఉంచేశాను. బాగుందిరా, చాలా బాగుంది. ఎక్కువ తాకనా, ఆరోగ్యం చెడిపోతుంది. నా పర్వాలేదురా. నాపరా, అది వెళ్ళి మీ అమ్మతో చెప్తే, మీ అమ్మ వచ్చి మా అమ్మతో చెప్తే, మా అమ్మకుండే టక్కర ఆగిపోయి పైకి వెళ్ళి మా నాన్నతో చెప్తే, మా నాన్న అక్కడి నుంచి తిట్టడం ప్రారంభిస్తాడు. వెళ్తాను. ఒరే అబ్బాయి. ఏంటి? ఏమి లేదే, నీ మనవుడేమో ఇండియాని అమెరికా చేశాడు, నేనేమో ఇండియాని ఇంగ్లాండ్ చేశాను. మరి మా నాన్న ఇండియాని ఏం చేసి ఉంటాడు? ఏంటి? నీ మనవుడేమో ఇండియాని ఇంగ్లాండు, నేనేమో ఇండియాని అమెరికా. మరి మా నాన్న ఇండియాని ఏం చేసి ఉంటాడు? ఏంటి? మా నాన్న ఏం చేసి ఉంటాడో కానీ నువ్వు మాత్రం ఇండియాని శ్రీలంక చేస్తున్నావే. శ్రీలంక మంచిది, అలాగే చెయ్యి. ఇవ్వమా ప్లీజ్ బావా, బావా ప్లీజ్ 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 బావా ఇవ్వా. వదిలేస్తావా? ఉంచుకో. ఓడిపోయినట్టేగా సంతోషించంగా. మరి దీన్ని అమెరికా నుంచి దోసకాయల పల్లి వరకు నీ కోసం నేను మోసుకొచ్చాను, అంత తెలుగు ఇస్తేలా? ఇప్పుడు చూడు. ఇదేంటి? ఇది మోడర్న్ డ్రెస్, దీన్ని మిడీ అంటారు. ఏమంటారు? నువ్వెప్పుడు చూసి ఉండాలి. ఇది నువ్వు వేసుకోవాలి, నేను కళ్ళారా చూడాలి. నేను చిన్నప్పుడే ఇలాంటి బట్టలు వేసుకోలేదు, ఇప్పుడు వేసుకోమంటావా? అమెరికాలో ముసలాళ్ళు కూడా ఈ బట్టలే కట్టుకుంటారు. నువ్వు నాతో అమెరికా వచ్చినప్పుడు అప్పుడప్పుడు వేసుకోవాలి కదా, అందుకని ప్రాక్టీస్ చేయి. అమ్మో ఇది వేసుకుంటే అమ్మ తంతుంది. వేసుకోకపోతే నేను తంటాను. వేసుకుంటా లేదా? సరే వేసుకుంటానులే. ఎక్కడ వేసుకోను? ఎక్కడ ఏమిటి, ఇక్కడే వేసుకో. ఇక్కడే వేసుకుంటాను. నువ్వు కళ్ళు మూసుకో. నేను కళ్ళు మూసుకోను. అసలు దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడు? కనిపించినంత చక్కగా చూడమని. మనసా, ఏయ్ ఏయ్ మనసా, ఎక్కడున్నావు? చూడు. ఏం చూడను? కళ్ళు చూడు ఇటు. సారీ. బ్యూటిఫుల్, లవ్లీ, ఫ్యాంటాస్టిక్. ఏ మనసా, ఈ డ్రెస్ లో నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నిన్ను ఇలా చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఈ అరటి తోటని బాల్ రూమ్ చేసేయాలనిపిస్తోంది. బాయ్
ఈ అమర ప్రేమికులు ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు. వెళ్ళి నాలుగు చీవట్లు పెడదామా? కమాన్ కమాన్. ఎవరు? అవ్వా 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 అవ్వా, ఏమే మనసా? ఏమిటా ఈ అవతారం? ఏమిటా ఈ గంగిరెద్దు పట్టలో? అదేనన్నా, అమెరికాని ఇండియా చేద్దామని. చిచి, ఇండియాని అమెరికా చేద్దామని. ఇండియాని అమెరికా కదరా, ఇండియాని పాకిస్తాన్ చేస్తున్నావురా పాచివత వారు. తరిచుడాన్ని తరిచుడాన్ని, కాబోయే పెళ్ళాం కదా అని దాన్ని చెట్టుసాటుకి పుట్టుసాటుకి తీసుకెళ్లి బట్టలు మార్పిస్తున్నావురా? ఏమే మాలా కొట్టద్దు నాన్నా. మాట్లాడమంటే నిన్ను కొడతానరా. ఏమే, వాడు వేసుకోమన్నాడు కదా అని మన ఇంటా వంటలేని ఇలాంటి దరిద్ర బట్టలు వేసుకుంటావటే. విప్పు విప్పు, వెళ్ళి లక్షణంగా చేరగట్టు వెళ్ళు. రై, అది బట్టలు మార్చురా గానీ ఆ గౌన్ తీసుకొచ్చి నాకు ఇవ్వు, నేను తీసుకెళ్లే కాలంలో పారేస్తాను. ఎందుకన్నా నేనే కాలంలో పారే? అక్కర్లేదు, నేను లేకుండా చూసి మళ్ళీ దాంతో ఆ బట్ట వేయిస్తావు. నాకు తీసుకొచ్చి ఇవ్వు, నేనే కాలంలో పారేస్తాను. వెళ్ళి ఇంకా నచ్చుదావే. అదేమిటండి ఈవేళ అప్పుడు తలపేస్తున్నారు? ఏమీ లేదు సుభద్ర, నా మనసులోని మాట ఒకటితో చెప్పుకోవాలి. మన కిషోర మానసం చూడు ఎంత దృష్టవంతులు, చక్కగా పెళ్లి చేసుకోబోతున్నారు. చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఉన్నారు. కానీ చిన్నప్పుడు నువ్వు గౌన్ తొడుకుంటే ఎలా ఉండేదనో చూసి అదృష్టం నాకు రాకపోయింది. ఎలా ఉంటుంది, నా 16 ఏట పెళ్లి అయిందిగా. అందుకనే ఒక్కసారి గౌన్ వేసుకుని నా కళ్ళ ముందుకు రావే. నా కళ్ళారా చూసుకుంటా. ఏమిటండి ఇది? ఇది మోడర్న్ డ్రెస్సే. అమెరికాలో అందరూ ఇదే వేసుకుంటారు. రేపు అబ్బాయిని కోడల్ని చూడడానికి మనం అమెరికా వెళ్ళాలి కదా, అందుకని ఇప్పుడు నుంచే ప్రాక్టీస్ చేసినట్టు. సుభద్ర సుభద్ర, నా కొద్ది బాబు ఒక్కసారి నా ముందు వెళ్ళించు. అబ్బా నా సిగ్గేస్తుంది. నా ముందు నీ సిగ్గెత్తుకో. ఇక్కడ ఉన్న నువ్వు నేనుగా ఎవరు లేరుగా. ఒక్కసారి ఒక్కసారి వేసుకురాను. అత్తగా చూసి తిడుతుంది బాబు. నిద్రపోతూ ఉంటుంది లేవే, పర్వాలేదు. ఒక్కసారి ఒక్కసారి వేసుకురాను. ఇలా ఇవ్వండి. చీరలో కంటే గౌన్లోనే చాలా అందంగా ఉన్నావు సుభద్ర. వాడు నాకు సిగ్గేస్తుంది బాబు. ఇదే అమెరికాలో ఉంటే రోజు నిన్ను రంగురంగుల గౌన్లో చూసుకునేవాడి కదా. మనం కూడా అమెరికా వెళ్తాం. అత్తగారండి, ఈ మంచం తలుపు తీయవే. అమ్మాయి ఏదిరా? ఏమిటి అమ్మాయి సుభద్ర ఏది? ఏమిటి వినపట్టల్లా? అమ్మాయి సుభద్ర ఏది? ఏమిటి కర్మ? ఈ ఇంట అందరూ చెవిటి మేడం అయిపోయారు. నేను వాగలేక చచ్చిపోతాను నీ వయసులో. నీ పెళ్ళం ఏది? ఏమిటి నీ ముఖం? అమ్మా సుభద్ర, బయటికి రా అమ్మా. ఏంటే కోళ్ళయి అవుతారం? నాదేం తప్పలేదు అత్తయ్య, అంతా మీ అబ్బాయి గారే. సడలే ముందు ఓడది ఓడది. కొడుకు అమెరికాలో ఉన్నాడు కదా అని అమెరికా దొరసాన ఏటాలు వేద్దాం అనుకుంటున్నావా? ఏళ్ళు ఓడది. ఏడీడు రామచంద్రయ్య గారు. ఓ రామచంద్ర గారు, వారం రోజుల నుంచి కబుర్ చేస్తుంటే ఇప్పుడు కుదిరిందా ముహూర్తం? ఆవడానికి కూడా ముహూర్తం కుదరాలి కదండి. సరే, ఇప్పటికైనా కుదిరిన ముహూర్తం, వచ్చుకోవచ్చు. పిల్లలిద్దరు జాతకాలు నీకు తెలుసు. చిత్తం ముహూర్తం పెట్టు. అయ్యా, మీనమేషాలన్నీ లెక్కెట్టి చూశానండి. శాస్త్రగారుడు ఏం చెప్తున్నాడు అంటే. శాస్త్రగారుడు ఎవరయ్యా? ముహూర్తం పెట్టమన్నది నిన్ను, నువ్వు చెప్పు. అబ్బా చెప్తున్నాను కదండి. చెప్పమని మీరు చెప్పక ముందే నేను చెప్పాలో, చెప్పమని మీరు చెప్పాక నేను చెప్పాలో, చెప్పవలసింది చెప్పవలసిన పద్ధతిలో చెప్పే ముందు చెప్పేవాడికన్నా ముందు మీరే చెప్పనివ్వకుండా చెప్పు 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 అని చంపేస్తుంటే నేనేం చెప్పని చెప్పండి. అబ్బా చెప్పు చెప్పు అని చెప్పుతో కొట్టే కొట్టతయ్యా. ఏమిటి పిల్లలిద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తున్నాను? ఏమిటి పిల్లల పెళ్లికి ముహూర్తం పెట్టిస్తున్నాను? అర్థమా? ఎవరిది? నాదే తల్లి. అలా కూర్చో. అలాగే
చెప్పబోయే శాస్త్రగారుడు ఏం చెప్తున్నాడు అంటే. ఓ మళ్ళీ శాస్త్రగారుడు అంటావు, నువ్వు చెప్పు. సరే, నన్ను శాస్త్రగారుడు ఏం చెప్పమన్నాడు అంటే, కుజుడు గురుడు ఒకే ఇంట్లో ఉండడం మూలాన అనుకూలమును, శనికి చుక్క ద్రోహము కనుక వచ్చే నెల శ్రావణంలో దేశంగా జరిపించవచ్చు. అబ్బా, నువ్వు చెప్పిన గురుడు కుజుడేమిటో నాకేం అర్థం కాలేదయ్యా. కాకపోతే మన భాషలో వచ్చే శ్రావణ మాసంలో ముహూర్తాలు ఉన్నాయంటాం. ఆహా, భేషుగా ఉన్నాయి. ఏమిటి అంటున్నారు? వచ్చే నెలలో ముహూర్తాలు ఉన్నాయట. ఏమిటి? వచ్చే నెలలో ముహూర్తాలు ఉన్నాయట. చచ్చారా? పిల్లలు పెళ్ళిళ్ళా, ముహూర్తాలు పెట్టిస్తున్నావా? మంచి ముహూర్తం పెట్టండి. పంతులు గారు, ఈ ఇంట్లో పెళ్ళిళ్ళన్నీ శ్రావణంలోనే జరిగాయి. మా అత్తయ్య మామయ్య పెళ్లి కూడా శ్రావణంలోనే జరిగిందిరా. మా పెళ్లి శ్రావణంలోనే, మా అబ్బాయి పెళ్లి కూడా శ్రావణంలో కుదరడం చాలా సంతోషం. సర్లే, చెప్పయ్య. అయ్యా, శ్రావణ మాసంలో ఏ రోజు మంచిదో చూసి చెప్పు. అలా అన్నారు, బాగుంది. ఏమిటి? శ్రావణ మాసంలో ముహూర్తం ఉన్నదట. ఏమిటి? శ్రావణ మాసంలో ముహూర్తం ఉన్నదట. శోభనమా? పెళ్లి కాకుండా శోభనం ఏమిటి? నీకు అసలు బుద్ధి ఉన్నట్టయ్యా పంతులు. ఏమిటి? ఈ విషయం అత్తయ్యతో చెప్పేస్తానన్నా. అవును మానస, రేపు సాయంత్రం ఫ్లైట్ కి ప్రయాణం. ఏడవ మానస, నీకంటే నాకే ఎక్కువ బాధగా ఉంది. నువ్వు వచ్చి పెళ్లి చేసుకుంటావని, నీతో పాటు నన్ను అమెరికా తీసుకెళ్తావని మూడేళ్ళుగా ఎదురు చూశారు, కానీ ఇప్పుడు మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు బావా. తప్పదు మానస, మన పెళ్లి ఇప్పట్లో జరగడం కుదరదు. నాన్నగారు పోయిన బాధ నన్ను క్రుంగా తీస్తోంది. పైగా ఈ అవాంతరం వల్ల పెళ్లి కొంతకాలం వాయిదా వేయక తప్పదు. ఇంకా రెండేళ్లే, కంగారు పడకు. మనం ఒకరినొకరు తలుచుకుంటూ ఈ రెండేళ్లు రెండు క్షణాల్లో గడిపేద్దాం. నేను తిరిగి వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను. అంతవరకు నువ్వు ఊరికే ఉండకుండా నీ చదువు కంటిన్యూ చేయి. ఊరుకో మనస, నేను ఇంకా ఇక్కడ ఉండేది కొన్ని గంటలు మాత్రమే. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నాకు ఇప్పుడే పారిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు మనందరికీ ప్రీతి పాత్రులైన మేనేజర్ గాలు, ఐఎమ్ సారీ, మన మాజీ మేనేజర్ గాలు మాట్లాడతాలు. మిత్రులారా, నిన్నటిదాకా నేను మీలో ఒకణ్ణి, వెరీ గుడ్. ఈ రోజు నుంచి మిమ్మల్ని విడిచి వేరే వెళుతున్నాను, నాట్ వెరీ గుడ్. నా తోడబుట్టిన సోదరుల్లాగా, నా కడుపున పుట్టిన బిడ్డల్లా మీ ప్రతిభను చూశాను, వెరీ గుడ్. మీలోని బలహీనతలను భరించాను, వెరీ గుడ్. ప్రాణం ఉన్నంత వరకు మనిషికి పని ఉండాలి, 10 మంది తోడు ఉండాలి. అలాంటి పనిని నాతో పనిచేసిన మిమ్మల్ని వదులుకోవడం అంటే వెరీ బ్యాడ్. మనసు ద్రవింపజేసే ఈ పరిస్థితి ఏదో ఒకరోజు మనందరికీ వస్తుంది. ఈరోజు నాకొచ్చింది, వెరీ గుడ్.
తెలుసా? కూర్చోండి సార్. నమస్కారం సార్. పూలమాల లేవు సార్. మీరేం వర్రీ కాకండి సార్. మీ రిటైర్మెంట్ లో మీకు ఏ సమస్య వచ్చినా మేమున్నామనే సంగతి మర్చిపోకండి. ఫోటో దిగాలి. అసలు వెలుగులైందే నీడ రాదు. నీడ పడాలి అంటే వెలుగు ఉండాలి. ఫోటో అనగా నీడ, నీడ అనగా ఛాయ. అందువల్లనే దీన్ని ఛాయాచిత్రం అన్నారు. ఏమిటి ఇక్కడ నిలబడ్డావు? బ్లూ ఫోటో లా. దీన్ని 1914లో కీర్తి శేషులైన నీ సుత్తాపి ఫోటో తీవయా. సరే సార్. రెడీ సార్. 1, 2, 3 అయిపోయింది సార్. సార్ ఇవి రఫ్ కాపీలు సార్. కరెక్ట్ ట్రీట్మెంట్స్ తర్వాత పంపిస్తాను. ఐ సి. ఎవరేమే? ఈడా సార్. పేరు మానస్ సార్. మన ఆఫీస్లో కొత్తగా చేరింది సార్. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటాం సార్. అసలు మాటలు వచ్చో రావో కూడా తెలియదు సార్. ఇప్పుడు నేను 3 సార్లు ట్రై చేశాను సార్. కానీ నో యూస్ సార్. షట్ అప్. వెళ్ళి ఒకసారి ఆవిడ లోపలికి రమ్మని. అలాగే సార్. మానస్ గారు, మిమ్మల్ని అర్జెంట్గా బాస్ చాలా మందిని అడిగాను. ఎవరికీ తెలియదన్నా. నిరాశతో తిరిగి వచ్చాను. మీకు ఏ ఫైల్ కావాలి? నాకు లైఫ్ కావాలి. జస్ట్ ఎ మినిట్. ఐఎమ్ సారీ. Yes, I'm doubly sorry. పని లేకుండా స్టాఫ్ ని ఆఫీస్ రూమ్ లోకి పిలిచే పాడుబుద్ధి ఆఫీసులకు ఉంటే లైఫ్ నాశనం అవుతుంది. యానన్, వాక్ చేస్తావా? పలిగెత్తలా? ఏ వస్తున్నాను. గుడ్ మార్నింగ్ లంబాబు. గుడ్ మార్నింగ్ రాజరాజేశ్వరి. గుడ్ మార్నింగ్. మార్నింగ్ వాకా? నీ ముఖానికి మార్నింగ్ వాక్ ఎందుకయ్యా? బాగా ఒళ్ళు బలిసినాళ్ళు ఒళ్ళు తగ్గించుకోవడానికి మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ చేస్తాలు. రాజేశ్వరి, ఆఫీస్ లో నీకన్నా నేను సీనియర్ ని. సీనియర్ అయితే మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. నీలాంటి వాళ్ళకి మర్యాద ఇస్తే మర్యాదకే మర్యాద లేకుండా పోతుంది. ఊరుకోవే. అది అలా చెప్పండి. మళ్ళీ ముద్దొస్తున్నాడే మీ బాబా. ఎవరి బాబా అయితే నీకెందుకు? యు ప్లీజ్ గెట్ అవుట్. రాజేశ్వరి బాస్ వస్తున్నాను. అమ్మో. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మిస్టర్ రాంబాబు. నువ్వు కూడా మార్నింగ్ వాక్ చేస్తుంటావా? అవును సార్. రాజీ, నేను వెళ్తాను. ఏమిటి, ఇంకా సనబడిపోదావనా? లేదు సార్, బాడీ బిల్డప్ చేద్దామని. మార్నింగ్ వాక్ చేస్తే బాడీ బిల్డప్ అవ్వదు, ఇంకా సన్నబడిపోతారు. అవును సార్.
అది ఇప్పుడే తెలిసింది సార్. రాంబాబు సార్, నిన్నటి నుంచి నేను విషయం అడగాలనుకుంటున్నాను. అడగండి సార్. మాటి మాటికి అలా కన్ను కొడుతుంటావేమిటి? అది నా వీక్నెస్ సార్. అసలే నువ్వు వీక్, దానికి తోడు ఇంకో వీక్నెస్ కూడానా? ఏం చేయను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి మార్నింగ్ వాక? కా సార్, మాస్టర్లు ఇక్కడ పక్కనే సార్. మీరేమిటి అలా మాట్లాడుతుంటారు? నాకు నత్తిక సార్, లా పలకదు. లా పలకదా? లా పలుకుతుంది సార్, లా పలకదు. వస్తాను సార్. సార్ మీరేం కంగారు పడద్దు, ఆవిడ రా పలకలేదు, రా బదులు లా పలుకుతుంది. ఓహో లా 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 లా. సార్ నేను వస్తాను సార్. వచ్చేసాడు. నువ్వు ఉంటున్న హాస్టల్లో బిడ్డ తల్లులు కూడా ఎవరైనా ఉంటున్నారా? నేనున్నాను. అంటే నేను చూసిన బిడ్డ నా బిడ్డ. మీ వారు ఏం చేస్తుంటారు? రాజేశ్వరి సార్, మానస పెళ్లి చేసుకుందా? లేదు సార్. మరి ఆ బిడ్డ? మానస జీవితంలో మిగిలిపోయిన ఒక మచ్చ. చిన్నప్పుడే మానస పెళ్లి వాళ్ళ బావతో నిత్యమైపోయింది. అనుకోని పరిస్థితుల్లో ఆ పెళ్లి వాయిదా పడింది. వాళ్ళ బావ అమలిక వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జలగలంది జరిగిపోయింది. బాగా తెలిసిన ఒక వ్యక్తి మానస జీవితంతో ఆడుకున్నాడు. ఆ ఫలితంగా బాబు పుట్టాడు. మానస అవివాహితగా మిగిలిపోయింది. ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసా రాజేశ్వరి? ఎంత అడిగినా, అలిచి గీ పెట్టినా, నోళ్ళు విప్పి అతని పేర్లు ఎప్పుడూ చెప్పలే సార్. ఆంటీ రామ్మా. మానస ఇవాళ నీ పుట్టినరోజట కదా, అమ్మాయి చెప్పింది. అవునంటీ, అందుకే గుడికెళ్ళి వస్తున్నాను. ప్రసాదం తీసుకోండి. ప్రమీల, మానస వచ్చిందే. ఈ ప్రసాదంలాగే నీ జీవితం కూడా తీయగా చల్లగా సాగిపోవాలమ్మా. దానికేమ్మా, అమృతం కన్నా ఆనందంగా సాగిపోతుంది. కాబోయే మూడు ఎవరనుకున్నావు? మేనమావ కొడుకు అమెరికాలో ఉన్నాడు. చాలు నోర్మ, ప్రసాదం తీసుకో. గుడ్ మార్నింగ్. హలో మనస. గుడ్ మార్నింగ్. ఏమ్మా ప్రమీల, మీ ఫ్రెండ్ ఏమిటి ఇవాళ స్పెషల్గా తయారైంది? ఏదైనా విశేషమా? ఇవాళ నా పుట్టినరోజు అండి. అలాగా, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. అదేమిటి, దేవుడు ప్రసాదమా? అవును, తీసుకోండి. వద్దులే, నేను తీర్థం పుచ్చుకుంటున్నా. అవును, నీ పుట్టినరోజుకి నన్నేం బహుమానం అడగవా? నేను అడిగిన మీరు ఇవ్వగలిగితే నిజంగానే అడుగుతాను. ఇస్తానో ఇవ్వనో నువ్వు అడిగితే కదా తెలిసేది. అడుగుతున్నాను. మీరు చాలా ప్రేమగా చదువుకుంటుంటారే, శ్రీశ్రీ గారి మహాప్రస్థానం, అది నాకు ఇచ్చేయండి. శ్రీశ్రీ సాహిత్యం అంటే నీకు కూడా ఇష్టమే అన్నమాట. బుక్ షెల్ఫ్లో ఉంది, వెళ్ళి తీసుకో. థ్యాంక్ యూ. వస్తానా? అన్నయ్య పగలు కూడా తాగుతారంటే ఏం చెప్పను మానస. మా వదిన పోయిన దగ్గర నుంచి మా అన్నయ్య పాడాల వాటికి బానిసైపోయాడు. ఎవరితోనూ మాట్లాడుతూ మా వదిన ఫోటో చూసుకుంటూ ఏవో పుస్తకాలు చదువుకుంటూ
అతను ప్రపంచంలో ఉండిపోతాడు. ఈ మధ్యనే కాస్త కోలుకొని మనుషుల్లో పడుతున్నాడు. బాలదే, ఇంకేదైనా చూపించండి. చూడు, ఇది బాగుందే. ఇదా? ఇదేనా? అవును. ఒప్పుకున్నాను ఒప్పుకున్నాను తల్లి, ఒప్పుకున్నాను. ఎట్లా ఉంది? బ్యూటిఫుల్. బాగుందా? నీ తలకాయ తీవే, తీక నుంచి. ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి కావలసినవన్నీ కొనుక్కున్నారు. మరి అందులో నాకేమీ లేవా? నీకేం కావాలో అడగలేదు కానయ్యా. అయిన వాళ్ళ మధ్య అడగటాలు అడుక్కోటాలు ఏముండవు. చెప్పకుండానే మనసు తెలుసుకోవాలి, ఏదో ఒకటి ఇవ్వాలి. ఇవ్వండి ఇవ్వండి. మీరు మాలా? మీరు మాలా అన్నాను. మాదే గాని ఇక మీద మీదవుతుంది. ఓ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రమీల ఏమండి? ప్రమీల ఎక్కడండి? మేడ పైన ఉంది. జస్ట్ మినిట్. ఇది నిన్న కొన్న చీరే కదా? అవునండి. అమ్మవారిలా ఉంటామని చెప్పింది ప్రమీల. మధుర మీనాక్షిలా ఉన్నావు. అందుకని నువ్వు ట్యూషన్ చెప్తావేమోనని అడగడానికి వచ్చింది. చూడమ్మా, అందమైన అమ్మాయిని ఎదురుగా కూర్చోబెట్టుకుని ట్యూషన్ చెప్పడం కష్టం, కానీ ఇలాంటి అందమైన బొమ్మలు గీయటం మాత్రం చాలా సులభం. నేను నేనే కదా? అవును, నువ్వే. ఎలా ఉంది? చాలా బాగుందండి. ఏం బాగుంది? బొమ్మ లేక నేను గీయటమా? గీయడం బాగుంటేనే కదా బొమ్మ బాగుండేది. కాదులే, బొమ్మ బాగుంటేనే గీయటం బాగుంటుంది. అవును, ఈ బొమ్మ చాలా బాగుంటుంది. ఏమండి, ఇది నేను తీసుకుంటాను. నీకిద్దామనే గీశాను, తీసుకో. థ్యాంక్ యూ. అన్నయ్య, మమ్మల్ని లైబ్రరీలో డ్రాప్ చేయవా? సరే, పదండి, వస్తున్నాను. ముక్కుమీదేమిటి? నిన్న ఊరికి ఆటలు పట్టిస్తున్నాడమ్మా, ఏమీ లేదు. లేకపోతే ఏమిటి, ముక్కు తిమ్మన్న పద్యం రాసింది ఈ ముక్కు మీదనే. బోలెడంత అందం ఉంది, కోపం కూడా బోలెడంత ఉంది. రెండండి, కరెక్ట్. వెళ్ళొస్తానండి. కబడి
ముద్దు ముద్దంటూ కదవిగోల సిగ్గు సిగ్గు సిగ్గంటూ చీరగోల సరసనే ఉన్నట్టు సరసమాడుతున్నట్టు కొంత గాలి బహుశా ఇదేనేమో రాసలీల ముద్దు ముద్దు ముద్దంటూ కదవిగోల సిగ్గు సిగ్గు సిగ్గంటూ చీరగోల కంటి పాప నిన్న తాపి జిబ్బు మంది ఒంటి పాప ప్రేమించి లాలిస్తావో జోడించి జోబడతావో కవ్వించే యవ్వనం నవ్వించే జీవితం అడిగిది ఏనాడో ప్రేమ సంతకం ముద్దు ముద్దు ముద్దంటూ కదవిగోల్ల సిగ్గు సిగ్గు సిగ్గంటూ చీరగోల సరసనే ఉన్నట్టు సరసమాడుతున్నట్టు కొంత గాలి బహుశా ఇదేనేమో రాసలీలా ముద్దు ముద్దు ముద్దంటూ కదవిగోల సిగ్గు సిగ్గు సిగ్గంటూ చీరగోల ప్రళయంలో తేలిస్తా ఒక్కడైతే ఇద్దరం ఒడిలోన మందిరం నీకు అంకితం ముద్దు ముద్దు ముద్దంటూ కదవిగోల సిగ్గు సిగ్గు సిగ్గంటూ చీరగోల సరసనే ఉన్నట్టు సరసమాడుతున్నట్టు కొంత గాలి బహుశా ఇదేనేమో రాసలీల ముద్దు ముద్దు ముద్దంటూ కదవిగోల సిగ్గు సిగ్గు సిగ్గంటూ చీరగోల చూడండి అంటే అది అంత గొడవ చేస్తుందో నేనేం కదా మా నేను అప్పుడే చెప్పాను మనసా వర్షంలో తడుస్తూ ఎక్కడికి వెళ్తున్నావు నా క్లాస్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాను మరి మా ప్రమీల తన హిస్టరీ క్లాస్ ఉంది వర్షంలో అంత దూరం మీ ఇంటికి ఎలా వెళ్తావు రా నేను కార్లో డ్రాప్ చేస్తాను రా కరెక్ట్
తుడుచుకో. వర్షం చాలా ఎక్కువగా పడుతుంది. వాటర్ ప్రాబ్లం. మన దేశంలో అతివృష్టి అనావృష్టి కదా, డెల్కోలోకి నీళ్ళు ఎల్లుంటాయి. చూసొస్తారు. ఏమైందండి? చెప్పాగా డెల్కోలోకి నీళ్ళు వెళ్ళాయి. కారు ఇప్పుడప్పుడే కదలదు. మరిప్పుడెలా? వర్షం తగ్గిన తర్వాత వెళ్దాం. నాకు జీవితం పట్ల అవగాహన కలిగిస్తే నీ పరిచయం నా జీవితానికి అర్థాన్ని తెలియజేసింది. మానసా, నువ్వు నాకు కావాలి. ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ. నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కాదు మానసా, నువ్వు కాదంటే నా జీవితమే వ్యర్థమైపోతుంది. అవును మానసా, మానసా. ప్రేమించిన వాళ్ళెవరూ చేయకూడని నేరం. విపరీతమైన అనురాగంతో ఆ తప్పు చేశానే కానీ నీ జీవితం నాశనం చేయాలని కాదు. మానసా, నువ్వు నా తప్పుని క్షమించగలిగితే హాయిగా మన ఇద్దరం కలిసి బ్రతకొచ్చు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను మానసా. పెళ్ళా? ప్రేమంటే మీకు తెలిసిన అర్థం బలత్కారం అయితే పెళ్ళంటే బానిసత్వం. అందుకు నేను సిద్ధంగా లేను. లేదు మానసా, నిన్ను నేను దేవతలా చూసుకుంటాను. జరిగిన దానికి నేను ఎంత పశ్చాత్తాపడ్డానో నీకు తెలియదు. ఇప్పుడు నేను కోరుకునేది ఒక్కటి, నీతో కలిసి జీవించడం. నీ కోరికలన్నీ నాకు అక్షరాలా తెలుసు. డబ్బుతో హోదాతో ఏదైనా సాధించగలనని నీ భ్రమ. ఒకసారి నా బ్రతుకు నాశనం చేసి ఇప్పుడు పెళ్లాడతానంటూ వస్తున్నారు. మీ సానుభూతి కోసం ఇక్కడెవరూ కాసుకునిలేరు. ఇది సానుభూతి కాదు మానసా. ఆ జన్మంతో నిన్ను నా ఇల్లాలని చేసుకోవాలనే ఆశ, నా గుండెల్లో నిన్ను దాచుకోవాలనే ఆకాంక్ష, తండ్రే లేడనుకున్న నా బిడ్డకు తండ్రిగా గర్వంగా బ్రతకాలని. నా బిడ్డకు తండ్రి మీరేనని ఏమిటి నమ్మకం? నా బిడ్డకు తండ్రి మీరేనని మీకెవరు చెప్పారు? అర్థమైందా? నా బిడ్డకు తండ్రి మీరన్న నిజాన్ని నేనుగా లోకానికి చెప్తే తప్ప మీరు నా బిడ్డకు తండ్రి కాలేరు. ఏ బిడ్డకైనా తండ్రి ఎవరన్నది బిడ్డకి తెలియదు, తండ్రికి తెలియదు, కన్న తల్లికి తప్ప. నేను ఆ నిజం ఎప్పుడు చెప్పను. అది నా గుండెల్లోనే కర్పూర దీపంలా వెలిగి వెలిగి నాతోనే ఆరిపోతుంది, అంతమైపోతుంది.
ఇప్పుడు ఎప్పుడు నీకు మిగిలేదు అబద్ధమే. నన్ను అబద్ధంలో బ్రతకమని శాసిస్తున్నావు కాని మనసా, నాతో పాటు నీ బ్రతుకు కూడా చీకటమయం అయిపోతుంది. కర్పూర దీపంలా నీ గుండెల్లో దాగిన నిజం ఆ గుండెల్నే మండిచ్చేస్తుంది. ఆ మంటల్లో మన ముగ్గురి జీవితాలు మాడి మసైపోతాయి. అందుకని గతాన్ని మర్చిపోవటం అందరికీ మంచిది. గతాన్ని మర్చిపోవాలి. అవును, ఇన్నాళ్ళు నేను పడుతున్న తపనంతా అదే, ఆ గతాన్ని మర్చిపోవాలనే. కానీ అది సాధ్యం కాలేదు. నేను దూరంగా పారిపోతున్నా ఒక పేడకలలాగా నన్ను వెన్నంటి తరుగుతూనే ఉంది. మనసా, అంత నిష్కర్షగా నువ్వు మాట్లాడితే నేను సహించలేను. నేనేం చేసినా నువ్వు కావాలనే చేశాను, నిన్ను దూరం చేసుకోవాలని కాదు. నిన్ను చూడగానే నా జీవితానికి ఓ పరిపూర్ణత లభించిందని ఆనందించాను. ఎంత గొప్ప మాటలు నేర్చుకున్నారండి మీరు. అంత పవిత్రమైన ఆలోచనలు నిజంగానే ఉన్నవారైతే నా మీద అత్యాచారం ఎందుకు చేస్తారు? మెళ్ళో తాళిబొట్టు లేకుండా ఆడపిల్ల గర్భవతి అయితే ఏం జరుగుతుందో అప్పుడు మీ పవిత్రమైన ఆలోచనలోకి రాలేదా? చేయని తప్పుకి ఈ రెండేళ్ళు ఎన్ని అగచాట్లు పడ్డాను, ఎంత నరకాన్ని అనుభవించాను. ఊరు వాడు అడిగే ప్రశ్నలకు, ఆడే మాటలకు జవాబులు చెప్పుకోలేక, జవాబులే లేక తల్లడిల్లిపోయాను. నీ వల్ల మా బావని నాకు శాశ్వతంగా దూరం చేసుకున్నాను. నా దుస్థితిని చూసి ఓర్వలేక మా అమ్మ విషం తిని చనిపోయిన రోజు నేనెంత కుమిరి కుమిలు ఏడ్చాను మీకు తెలుసా? ఇంత జరిగిన తర్వాత మీ చేత తాళి కట్టించుకోనా? నో, ఇప్పుడు నాకు కావాల్సింది తాడిబొట్టు కాదండి. మీ నీడ కూడా సోకని రెండేళ్ల నాటి నా పాత జీవితం నాకు కావాలి. నేను మళ్ళీ అప్పటి మనసుని కావాలి. ఇవ్వండి, చేజారిపోయిన నా బ్రతుకును మళ్ళీ నాకు అందించండి. మా బావని పెళ్లి చేసుకున్న అదృష్టాన్ని నాకు కలిగించండి. చనిపోయిన మా అమ్మని మళ్ళీ బ్రతికించి నాకివ్వండి, 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 నాకివ్వండి. హలో హలో, రాజేశ్వరి రాజేశ్వరి. అవును, జంట పక్షులా ఎప్పుడు మానసుతో కలిసి వస్తావు? ఇవాళ ఏంటి ఒంటరిగా వస్తున్నావు? లాకూడదా, లావాలనిపించింది వస్తున్నాను. మంచి పని చేసావు. నువ్వు ఎప్పుడు ఒంటరిగా కనిపిస్తావా? నీతో నా గోడు ఎప్పుడు చెప్పుకుందావా అని ఎదురు చూస్తున్నాను. ఏమిటి నీ గోడు? గోడు కాదు రాజేశ్వరి, నువ్వంటే నాకు ప్రేమ. ప్రేమ? ప్రేమ కాదు, ప్రేమ, ప్రేమ. నీకేమో నత్తి, నంగి నంగిగా మాట్లాడతావు, కానీ మనసు ఎంత మంచిదో నాకు తప్ప ఎవరికి తెలీదు. అందుకని అందుకని నేను నిన్ను పెళ్ళాడతాను. నా మనసు మంచిదని నీకెవరు చెప్పాలు? నీ మొహం చూస్తే తెలియడం లేదు. ఆ అమాయకమైన కళ్ళు, ఆ సుందరమైన చిరునవ్వు, ఆ ముద్దొచ్చే ముక్కు. అమ్మా, ఏమిటి దేవి ఈ పరిహాసము? పరిహాసం కాదులా, అల్బకుడా. ప్రేమలు పీచులని చెప్పి నా శీలాన్ని దోచుకోవాలని చూస్తావా? తులుమాల్గుడా. పాపం శమించుగాక, నీ కాళ్ళు పట్టుకుంటాను. తల్లితోడు, నాకలాంటి దురుద్దేశం లేదు దేవి. నాకు నత్తని నంగి నంగిగా మాట్లాడతానని ఇప్పుడే ఎక్కిలిస్తున్నావు. తీల పెళ్ళైతే మలింత మలింత ఎక్కిలిస్తావు. చిచ్చి, ఎందుకు ఎక్కిరిస్తాను? నీ ముద్దు మాటలంటే నాకు భలే ఇష్టం. నువ్వు అలా మాట్లాడుతుంటే ఎంత ముందుస్తావో. నిజంగానా? నీ పాదాల సాక్షి. అయితే ఒక పని చెయ్యి. ఏమిటి? లా పలకుండా మాట్లాడు, తీసేయి. తొందరతో వల్సగా నా భాషలో మాట్లాడు. బాగా వచ్చిన తర్వాత నేను నీకు పలికి పెడతాను. అన్ని సలిగ్గా ఉంటే నేను నిన్ను ప్రేమిస్తాను. లేకపోతే ప్రేమించవా? నువ్వెంత సిన్సియర్ గా సీరియస్ గా ప్రేమిస్తున్నావో నాకు తెలియాలిగా. మళ్ళీ అగ్ని పరీక్ష పెట్టావు కదా రాజరాజేశ్వరి. లాజలాజేశ్వరి కాదు, లాజలాజేశ్వరి. చూడమ్మా, పాపలు చెల్లి ఆడుకుంటున్నారు కదా, రేపు వద్దు కానీ వెళ్ళానమ్మా. అమ్మ వచ్చింది చూడు, ఇక పాపం తీసుకెళ్ళమ్మా. ఎవరు కావాలి బాబు ఇందులో? మానస కొడుకు. ఎవరమ్మా? మానస కొడుక? ఏ మానస? ఇక్కడ చాలా మంది మానసల కొడుకులు ఉన్నారు. ఆ మాటకు వస్తే నా పేరు కూడా మానసే, లక్ష్మీ మానస. వీడు నా కొడుకు, చూస్తారా? ఎక్స్క్యూజ్ మీ సార్, మానస లీవ్ పెట్టింది. ఏ? వాళ్ళ బాబు కొంట్లో బాగాలేదు,
హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఏమైంది? జ్వరం వచ్చింది, టైఫాయిడ్. అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. ఏమండి? ఏటమ్మా? డాక్టర్ ఈ వార్డులోకి రారా? పొద్దుట ఒకసారి అవుతారమ్మా, ఆ తర్వాత అంతా నరసమ్మదే రాజ్యం. పెద్ద డాక్టర్లంతా పెసల వార్డులో ఉంటారు, ఇక్కడికి రారు. నర్సు కూడా కనిపించడం లేదే. ఆ నరసమ్మ గదిలో మగ నర్సులతో పేకాడుతూ ఉంటది. ఏమండి, కొంచెం బాబుని చూస్తుంటారా? డాక్టర్ పిలుచుకొస్తాను. అలాగేనమ్మా, నేను చూసుకుంటాను. ఏమండి, బాబు ఎక్కడ? పెద్ద డాక్టర్ వచ్చి పెసల వార్డుకి తీసుకెళ్లారమ్మా, మీరు వస్తే అక్కడ రమ్మని చెప్పారు. ఈవిడే బాబు తల్లి మానస. ప్లీజ్, ఈయన డాక్టర్ రాజా. బాబుకి ఎలా ఉంది డాక్టర్? పర్వాలేదమ్మా, రేపు బ్లడ్ టెస్ట్ చేయాలి, ఎక్స్రే కూడా తీయాలి. సీరియస్ డాక్టర్? నో నో, దీస్ ఆర్ ఆల్ ఫార్మాలిటీస్. టెస్ట్లు ఏది చేస్తే పొజిషన్ ఏంటో తెలుస్తుంది, తొందరగా జ్వరం తగ్గించడానికి ప్రయత్నించవచ్చు. ప్రస్తుతానికి మెడిసిన్స్ అన్ని తెప్పించి వాడండి సిస్టర్. డాక్టర్, బాబుకి ఆహారం ఇవ్వాలి. బ్రెస్ట్ ఫీడింగ్ ఉంది కదమ్మా, అదే సరిపోతుంది. అవసరమైతే అప్పుడప్పుడు ఫెరిక్స్ కలిపి ఇవ్వండి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, బాబుకి మంచి ట్రీట్మెంట్ ఇస్తాం. మోహన్ నా బెస్ట్ ఫ్రెండ్, అర్థం చేసుకోండి. నేను వెళ్ళి మందు తీసుకొస్తాను. అక్కర్లేదు, ఆఫీసులో అయిపోయింది, ఇక హాస్పిటల్లో మీ నాటకాలు ప్రారంభించారా? నా బిడ్డకి వైద్యం చేయించే నెపంతో నాకు దగ్గరవ్వాలనేగా మీ ప్రయత్నం? మీ స్వార్థం కోసం కన్నతల్లి కడుపు తీపిని దౌర్బల్యాన్ని వాడుకోవాలనుకోవడం నీచు. నీ స్వార్థం కోసం నువ్వే కన్నతండ్రి కడుపు తీపిని రక్త సంబంధాన్ని కోసేయాలని చూస్తున్నావు. బిడ్డకు నేను దగ్గరైతే వాడు నీకెక్కడ దూరం అయిపోతాడని భయం. నువ్వు వరిచి గీ పెట్టినా సరే, నా బిడ్డ నీ పరిస్థితుల్లో నేను చూడకుండా ఉండాలి. బాబు, నిదురలేచే నీ ఉదయంలో.
పసుపు ముంగిళ్ళలో వలపు కౌగిళ్ళతో ఎదుట నిలిచే నీ సమయంలో కాదు లాంబాబునే లాజే లాజేశ్వలి వెలి వెలి గులాఫ్. అవును, మిత్తు మధ్యాహ్నం షికాలకి వెళ్తున్నావా? షికాలు కాదు, షాపింగ్ వెళ్తున్నాను. అవును, నువ్వేంటిలా దాలి కాసావు? నీకోసమే దాలి కాసాను లాజేశ్వలి. ఇక్కడే ఆలు లోజులుగా అక్కుపక్షిలా తలకిందులుగా తపస్సు చేస్తున్నాను. ఏమిటి అలా చూస్తున్నావు? నాలో గొప్ప మార్పు వచ్చింది, అర్థం కాలేదా? అర్థమైంది. నా భాష నాకంటే గొప్పగా నీకు పూర్తిగా వచ్చేసిందే. నేర్చుకోమన్నావుగా, నేర్చుకున్నాను. దీని గురించి రోజు సాయంత్రం ప్రత్యేకంగా ప్లైవేక్ మార్కులు పెట్టుకుని మళ్ళీ నేర్చుకున్నాను తెలుసా? అయ్యో, నువ్వు ఇంత సిన్సియర్ ఫెల్లోవా నాకు తెలియదే లాంబాబు. పొలపాటు పడ్డాను, నీకు స్లెమ్ ఇచ్చాను. నువ్వు ఇంత మంచివాడు అని తెలిస్తే నిన్ను నా దగ్గరే పెట్టుకొని లాభాష నేర్పించేదాన్ని. అయ్యయ్యో, మత్తి బుల్ల నీది కాదు, నాది మత్తి బుల్లని. నీ బుల్లకు తట్టలేదు, పోనీ నా బుల్లకు తట్టచ్చు కదా. ఈ రోజు నుంచి ఓ పని చేద్దాం. ఏమిటి? రోజు సాయంత్రం వాళ్ళింటికి నీటికి వచ్చి పొద్దున్న వాళ్ళింటికి వెళ్ళిపోతాను. ఎందుకు? లాత్యంతో లాభాష నేర్చుకుంటా, కంగాలు పడకు, గొల్లి దక్షిణ ఇచ్చుకుంటా. లాజేశ్వలి, అసలు విషయం తెలుసుకుంటా వెళ్ళిపోతున్నావు లాజేశ్వలి. ఏమిటి? అదే మన పెళ్లి విషయం. అయ్యయ్యో, మర్చిపోయాను లాంబాబు, నేను పెళ్లి చేసుకుంటే వెక్కిలించోగా? వెక్కిలించడమా? ఎందుకు? అసలు ఇప్పుడే నాకు చాలా సరదాగా ఉంది లాజేశ్వలి. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. అవునవును, మొదట్లో నన్ను చూసుకుని అందరూ నవ్వేవాళ్ళు. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే అందరూ పెద్దగా నవ్వుతారు. ఆదర్శమైన జంట అని దూలం దూలం. ఊలికి నవ్వేనని మీద చేయేస్తావా దుల్మాల్ కూడా? అదేంటి, మనం పెళ్లి చేసుకోబోతున్నాగా? పెళ్ళా? ఇంకా పరీక్ష కాలేదుగా. పరీక్ష? పిండాకుడు ఉత్తుత్తునే లాభాష నేర్చుకుని నా బల్తనై పోదాం అనుకుంటున్నావా? పరీక్ష అంటే పరీక్షే. సరే పెట్టు. నీకొక లామనామ స్తోత్రం చెప్తాను, అది నువ్వు సల్లిగ్గా చెప్పినప్పుడే మనిద్దరి పెళ్లి. శ్రీలామనామ స్తోత్రమా? శ్రీలామనామ లామేతి లమే లామే మనోలమే సహస్రనామ తత్తుల్యం శ్రీలామనామ వలాననే. శ్రీలామలామ మనోలమే శ్రీలామలామ మనోలమే లమోలమే లమే శ్రీలామలామ మనోలమే లమోలామే.
ఏమ్మా బాగున్నావా? రండి. బాబుకి ఎలా ఉందమ్మా? పర్వాలేదండి. నువ్వు బాగా నీరసంగా ఉన్నావు మానసా, భోంచేసినట్లేవు. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, బాబు దగ్గర నేనుంటాను, భోంచేద్దు గాని. అక్కర్లేదు రండి. దబ్బ పండులా ఉన్నాడు బాబు, అచ్చమ్మా మోహన్ పోలికి కదమ్మా. ఉన్నమాట అంటే అంత ఉలికెందుకమ్మా? మా అబ్బాయి నాతో అంతా చెప్పాడు. నువ్వెంత కాదనుకున్నా, వీడు మోహన్ కొడుకు కాకపోతాడా, నేను వీడికి నాయనమ్మను కాకపోతానా? ఏరా నాన్న, చూడమ్మా పొరపాట్లు జరుగుతాయి, కానీ ఒక్కరి వల్లే జరగవు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. జరిగిందంతా మర్చిపోయి అబ్బాయి చెప్పినట్టు విన్నావంటే నీకు నీ బిడ్డకు మంచిది, మనందరికీ మంచిదే. ఊరుకోనన్నా. మా హాస్పిటల్ బిల్లు ఎంత అయింది? ఆయన కట్టేశాలు. ఎవరు? మోహన్ గారు. ఆయన ఎందుకు కట్టాడు? నేనే దిగుమాలిపోయాను అనుకున్నాడా? నా బిడ్డకు బిల్లు కట్టడానికి అతను ఎవరు? దీని తాలూకు గ్రాఫ్ పంపించేస్తున్నాం సార్. ఓకే. ఎస్, వాట్ డు యు వాంట్? ఐఎమ్ సారీ. హాస్పిటల్ బిల్ ఎంత అయింది? ఏ, నువ్వు ఇస్తావా? ఇస్తాను, నేనే ఇవ్వాలి. ఎంత అయింది ముందు చెప్పండి. నా బిడ్డ కోసం నేను మాత్రం ఖర్చు పెట్టకూడదా? వాడు మీ బిడ్డ కాదు, వాడికి తండ్రి అయ్యే అర్హత కూడా మీకు లేదని ఎన్నిసార్లు చెప్పాలి? బిడ్డ పేరుతో నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నం చేయొద్దు. మీ అమ్మగారు వచ్చి తప్పంతా నాదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు, సిగ్గులేదా? చేసి నిర్వాకాన్ని ఊరంతా చాటుకోవడానికి సిగ్గుపడుతున్నాను కాబట్టి జరిగిన నిజాన్ని మా అమ్మతో చెప్పాను. కాదు, ఆవిడ నా మీద కుసుగొలుపుతున్నారు. చూడండి, ఇలా అతి తెలివి ప్రదర్శించి నన్ను లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తే నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? మీ వల్ల సగం చచ్చి నేను నా బిడ్డను కూడా చంపి పూర్తిగా చచ్చిపోతాను. ఎవడో మగవాడు చేసిన పాపానికి కన్నబిడ్డను చంపుకునే తల్లుల జాబితాలో నన్ను చేర్చకండి. బిల్లు అంటే మర్యాదగా చెప్పండి. 520 రూపాయలు. రాజాబాబు, చిన్న బాబు, బంగారు, నానమ్మ, నాన్న అను. అరే ఎవరు వచ్చారో చూడరా, అమ్మ వచ్చిందిరా. అమ్మ, రాజరాజేశ్వరి ఆంటీ కూడా వచ్చింది. రాజరాజేశ్వరి ఆంటీ పిలు. అదిగో పెద్ద ఆవిడ, పలకలించకుండా ఉంటే బాధపడతారు. లా ఈ వారం రోజులు హాస్పిటల్లో అలవాటైపోయి బాబుని చూడకుండా ఉండలేకపోతున్నానమ్మా. రక్తస్పర్శ అని ఊరికే అన్నారా, వేయి నాడిస్తుంటే చిన్నప్పుడు మా మోహన్ నాడించినట్టే ఉంది. ఎప్పటికైనా నా ఊళ్ళోకి చేరవలసిన వాడేగా, ఇప్పటి నుంచి చేర్చుకుంటున్నాను కదరా నాన్న. ఏంటమ్మా? బిడ్డ నీకు అప్ప చెప్పింది జాగ్రత్తగా చూసుకోమని, కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఇమ్మని కాదు. ఆవిడ అడిగారమ్మా. అడిగితే ఇచ్చేస్తావా? కోప్పడకే, ఆవిడ లాక్కొని ఉంటాను. లంగం ఏం చేస్తుంది చెప్పు. లాక్కుంటారు, ఎప్పుడో ఇలాగే నా చేతుల్లో నుండి కూడా లాక్కుంటారు. బాబు ఆనంద్, బిస్కెట్ తినమ్మా, తిను, కొంచెం తినరా, తినమ్మా. బాబు రారా? వాడెవరి దగ్గరికి రాడు, నానమ్మ దగ్గరే ఉంటాడు. ఏరా నాన్న. బాబురా, చెప్పాను కదమ్మా వాడెవరి దగ్గరికి రాడని, వాడికి నానమ్మ అంటేనే ప్రాణం. ఏరా నాన్న, బాబుని ఇంటికి తీసుకెళ్ళి కొంచెం ఆగి తీసుకొస్తానే. ఇవ్వండి బాబుని, ఇవ్వండి ఇవ్వండి. వాళ్ళ ఏడిపించుకమ్మా, లేచాడు. మానస, నువ్వేమన్నా అనుకో, బాబు నల్ల ఏడిపిస్తే మాత్రం నేను ఊరుకోను. నా బాబే నా తండ్రి, ఊరుకోనన్నా.
ఎవరెక్కడుండాలో అక్కడే ఉండాలి. బాబుని ఇంటికి తీసుకెళ్ళి కొంచెం వాగి తీసుకొస్తాను. నీ దగ్గర కంటే నా దగ్గరే జాగ్రత్తగా ఉంటాడు. పదరా నాన్న, మన ఇంటికి పోదాం. ఏమిటే గందరగోళం? షట్ అప్! నా బాధ నీకే తెలుసు. బాబుని తీసుకొచ్చాలు. ఏమిటి నీ ప్లవల్తనా? నలుగులు ఏమైనా అనుకుంటాలన్న భయం కూడా లేదు? భయం చాలా ఉంది రాజీ, భయంతో నా గుండె ఆగిపోయేలా ఉంది. ఈ ప్రపంచంలో వీడు తప్ప నాకు ఇంకెవరూ లేరు. చివరకు నా బిడ్డను కూడా నా కాకుండా చేసేటట్టున్నారు వీళ్ళు. అబ్బే, అదేం లేదండి. అఫ్కోర్స్ ప్రతి మనిషికి జీవితంలో పెళ్ళి అనేది అవసరమైన అనుకోండి, కాదన్ను. కానీ ఎందుకో నా జీవితంలో దూరం అయిపోతుంది. ఇదంత తొందరగా అయ్యే పని కాదు, ముందది కానివ్వండి. అవసరం లేదండి, నేనే ఒక అమ్మాయిని చూసుకుంటున్నాను, త్వరలో నా పెళ్లి శుభలేఖ మీకు అందుతుంది. ఉంటానండి, థ్యాంక్ యూ. ఎస్ ఏమిటిది? చదువుకున్నారుగా, అర్థం కాలేదా? ఇప్పుడు నీకు ట్రాన్స్ఫర్ అవసరం వచ్చింది, కారణం అందులో రాశానే. నువ్వేం రాసినా సరైన కారణం ఏమిటో నేను ఊహించుకోగలను. నా నుంచి తప్పించుకోవాలనేగా ఈ ట్రాన్స్ఫర్. ఎస్, కరెక్ట్గానే ఊహించారు. ఏమిటి ఎలా చూస్తున్నారు? నాకు తప్పించుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఎలా తప్పించుకోవాలనా? ఒక ఆడది మీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుందని తెలిసినా మీకు సిగ్గుగా లేదన్నమాట. పిచ్చి వాళ్ళు కూడా ఇంట్లోంచి తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నిస్తారు. నువ్వు నా మీద ద్వేషం అనే పిచ్చిని రోజు రోజుకి పెంచుకుంటున్నావు. నేను నీ మీద పిచ్చి ప్రేమతో రోజు రోజుకి పిచ్చివాడిని అయిపోతున్నాను. దయచేసి నా తప్పని అర్థం చేసుకో. నా ట్రాన్స్ఫర్ రికమెండ్ చేస్తారా? చీరా హెడ్ ఆఫీస్లో ఉద్యోగం అనుకుని బ్రాంచ్ ఆఫీస్లో చేరతానంటున్నావు. పెళ్లి చేసుకుని ఇల్లాలుగా ఉండమంటే పెళ్లిగాని తల్లిగానే ఉంటానంటున్నావు. నువ్వు ఉండగలిగినా ఇక నేను ఉండలేనంటున్నాను. నేను ఈ ఆఫీస్లో ఉన్నంత వరకు నువ్వు నా దగ్గర పడి ఉండాల్సింది. నాకు తెలియకుండా నిన్నెవరూ ట్రాన్స్ఫర్ చేయించలేరు. నౌ యూ కెన్ గో. లీలామ నామ లామేతి లమో లామే మనోలమే సహస్ల నామ తత్తుల్యం శ్రీలామ నామ వలాననే. లాజేశ్వలి, 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 లాంబాబు, లా లానేశ్వలి, లాంబాబు, లాజేశ్వలి, కూర్చో. ఇలాగైపోయావే లాంబాబు. ఏం చెప్పమంటావు, వారం రోజు నుంచి శ్రీరామ నామ స్తోత్రం ప్రాక్టీస్ చేస్తున్నా. తిండి లేదు, నీళ్లు లేవు, నిద్ర లేదు. మళ్ళొచ్చిందా? వచ్చింది. అప్ప చెప్పు. వద్దు, విన్నాను. లాంబాబు నన్ను పెళ్లి చేసుకోవాలని పట్టవదల్లి విక్లమాల్కుల్లా ప్రయత్నిస్తూనే ఉన్నావన్నమాట. ఇప్పుడు ఆశపోయింది. ఏ లాభాషలో లామ జపం చాలా తెయ్యగా ఉంది. లామ 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 లామ
జీవితం అంతా ఇలాగే గడిపేస్తాను. అలాగా గడుపుకో లాజేశ్వలి, కోపం తెచ్చుకోకు. లామ భక్తిలో పడిపోయాలా అన్నాను, నాకు లాజేశ్వలే కావాలి. కావాలంటే కుదలదు, ఇంకో పరీక్ష ఉంది. ఆఫీస్ లో నువ్వు సీనియర్లు, నేను జూనియర్లు. మన ఇద్దరికి పెళ్లి అయితే నేను సీనియర్లు, నువ్వు జూనియర్. అంటే అంటే ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి, సలేనా? లాజేశ్వలి, అన్ని బాగా చెప్పావు. ఇంట్లో అన్ని పనులు చేసి, లాతీల డిన్నర్ లడీ చేసి, అదేమో మన ఇద్దరం తిని, ఆ తర్వాత నేను నీకేం చేయకలేదా? నువ్వేం చేస్తావు? తిన్నదలక్క పడ్డపాట్లు ఇవ్వకుండా బొబ్బుంటావు. నాదేమంత మట్టి బుల్ల అనుకున్నావా? కత్తి బుల్లే. లాతీలు భోజనం చేసిన తర్వాత ఫ్లాస్క్ నిండా టీ పెట్టుకుని, లాతీలంతా మేల్కొని, నీతోని నీ పక్కనే నీకు దగ్గరగా వచ్చి ఏం చేద్దాం అనుకున్నావు? నీ కాళ్ళు పిసుకుందాం అనుకున్నాను. కాళ్ళు కాదు, గొంతు పిసుకుతాను. ఏమిటో, అప్పుడే మన ఇద్దరికి పెళ్ళైపోయినట్టు, నువ్వు నాకు బల్తవైపోయినట్టు, నాకన్నీ సేవలు చేస్తున్నట్టు కళ్ళు కంటున్నావా? కళ్ళు బుగ్గ చూస్తే ఆ సిగ్గు చూస్తే ఆ బుగ్గ సిగ్గు పెగ్గులాగా కిగ్గులేస్తే ఓయ్ మిస్ నువ్వు ఆ కిస్ నేను బ్లెస్ అయితే క్లైమాక్స్ బుల్లెము బుగ్గ చూస్తే ఆ సిగ్గు చూస్తే పోటీలో ఫస్ట్ బ్యాటింగ్ నాదే కదా, లవ్ గేమ్ పోటీలో మంచంతో చెప్పనా తెల్ల దుప్పటి పలుచుకోమని మల్లె పువ్వులు జల్లమని లాజీ లాజీ లాజేశ్వలి. లింక్ లింక్ తెగిపోకుండా టంక మేసుకు ఉందామా, టంక మేసుకు ఉందామా? ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం? బాబుకి ఇంకేం మందులు అవసరం లేదమ్మా,
రాసిచ్చిన టారిక్స్ వాడితే సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. చూడమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇది ఎవరి ప్రమేయం వల్లనో ఎవరి ప్రోత్సాహంతోనో నేను చెప్పటం లేదు. మోహన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మనస. అతను నా చిన్ననాటి స్నేహితుడు, చాలా ఉత్తముడు. పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకున్నాడు. అతని మొదటి రాత్రి ఎలా గడిచిందో తెలుసా? భార్య స్పృహ తప్పిపోయి మంచం మీద పడి ఉంది. ఆ పరిస్థితుల్లో ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్ష చేసి చూస్తే ఆమె హార్ట్ పేషెంట్ అని తేలింది. అయిన వాళ్లే మోసం చేసి పెళ్లి చేశారు. ఆమెను వదిలేసి మరో పెళ్లి చేసుకోమని నేను కూడా చెప్పానమ్మా. కానీ ఒక ఆడదాన్ని ఉసిరి పోసుకోలేనని ఆవిడ బ్రతికున్నంతకాలం ఆవిడికి సేవలు చేస్తూనే గడిపాడు మోహన్. అలాంటి వాడు నీ పట్ల తప్పుగా ప్రవర్తించాడంటే నిజంగా అది విధి అయి ఉంటుంది మనస. లోపలికి రావచ్చా? రా బాబా. ఎంత మోసం చేశావు మనస. నువ్వే సర్వస్వం నమ్ముకుని ఎక్కడున్నా ఏం చేస్తున్నా నీ పేరే జపిస్తూ నిన్నే తలుచుకుంటూ చివరికి నీకోసం వెతుక్కుంటూ వస్తే ఒక బిడ్డకు తల్లిగా ప్రత్యక్ష అవుతావా? ఇది నువ్వు కావాలని చేసింది కాదు బావా, ఇది నా తప్పు కాదు. నీ తప్పు కాకుండానే 10 నెలలు ఈ బిడ్డ నీ కడుపులో పెరుగుతుందా? ఒళ్ళు కొవ్వెత్తి నువ్వు ఏ పాపం చేయకపోతే ఈ స్థితిని కలుగుతుందా? కావాలని చేసింది కాదని నువ్వు మొసలి కన్నీరు కార్చినంత మాత్రం నేను నమ్మేస్తాననుకుంటే అది నీ పొరపాటే మనసా. నువ్వు చేసిన తప్పు నిప్పై నా గుండెల్ని కాలుస్తోంది. ఆ మంటల్లో పడి నువ్వు మచైపోవచ్చు. నీకోసం వెతకని చూడలేదు, అడగని మనిషి లేడు. నువ్వు నా మనిషివు కాదని తెలిసినా ఒక్కసారి నిన్ను చూడాలని తప్పించిపోయాను. కానీ నిన్ను చూస్తే ఉద్రేకంలో ఎక్కడ చంపేస్తాను అని భయం. ఇప్పుడు ఆ భయం పోయింది. నువ్వు నా మనసువి కావు. నా మనసు మర్చిపోయి నీ మనసు మార్చుకుని మరో మనిషితో మనుగడ సాగించిన పాతకి నువ్వు బ్రతకడానికి వీల్లేదు. నిన్ను నాకు దూరం చేసిన ఆ మోహన్ని చంపడానికి నిర్ణయించుకున్నాను. ఆ ఏడుస్తున్న పసికందు ఎంత నీచురాలు కడుపున పుట్టినా తల్లి లేని దిక్కుమాలిన వాడి కావడం ఇష్టం లేక నిన్ను క్షమించి వెళ్ళిపోతున్నాను. కానీ ఆ మోహన్ని మాత్రం క్షమించను. వాణ్ణి చంపి తీరతాను. ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. మోహన్ నువ్వేనా? నేనే. మీరెవరు? నా పేరు కిషోర్. కిషోరా? ఎస్ కిషోర్. కిషోర్ ప్లీజ్ తొందరపడు, ఒక్క నిమిషం. ఆగు ఆగు కిషోర్ ఆగు. కిషోర్ ప్లీజ్ తొందరపడకు. కిషోర్ నేను చెప్పేది విను. కిషోర్ ఏమిటి వ్యాను? గంట నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎందుకు? మన ఆఫీసర్ గారి దగ్గర హాస్పిటల్లో చేర్చారట, నేను చూడటానికి వెళ్తున్నాం. అయ్యో
తొందరగా ఎక్కండి. లావే లా. లైట్ గా టెంపరేచర్ ఉంది, రెస్ట్ తీసుకో. యు విల్ బి ఆల్ రైట్. వస్తాను. ఓకే బాబు. ఏం పర్వాలేదమ్మా, నేనున్నానుగా. నమస్తే. నమస్కారం మోహన్. నమస్తే సార్. నమస్కారం అండి. అరే అందరూ వచ్చేసారే. బాబు బాగున్నాడమ్మా? హలో మిస్టర్ మోహన్. హలో ఇన్స్పెక్టర్, ప్లీజ్ కమ్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ. మేము వెళ్ళొస్తాం సార్. మంచిది. అసలు ఏం జరిగిందో, ఈ దెబ్బలు ఎలా తగిలాయో వివరంగా చెప్పండి. ఏమి లేదు ఇన్స్పెక్టర్, అది తలవం తలపుగా జరిగిపోయింది. అందులో కొంత బాధ్యత నాది కూడా ఉంది. ఇకపోతే వివరాలు నాకేం జ్ఞాపకం లేవు. అన్ని దెబ్బలు తిని మీకు జ్ఞాపకం లేదా? లేదు. పోనీ కొట్టిన వ్యక్తి ఎవరై ఉంటారనుకుంటున్నారు? ఫలానా నేనేమనుకోవటం లేదు. పోనీ అతను ఎలా ఉంటాడో గుర్తులు చెప్పగలరా? చీకట్లో గుర్తులేం చెప్తాను, పైగా అతను ముఖం కూడా నేను చూడలేదు. దయచేసి దీన్ని ఒక యాక్సిడెంట్గా ట్రీట్ చేసి కేసు క్లోజ్ చేయండి. ఐ హావ్ నథింగ్ టు కంప్లైంట్. చంపు, చంపి జైలుకి వెళ్తే కొత్త చరిత్ర బయటపడి నేను నా బిడ్డ ఎంత విషయం తాగిచ్చేస్తావు. ఊరికా మరికి పోదు గాని కథ అనాటికి పూర్తవుతుంది. వెళ్ళు. ఇంతకాలం నేనెంత కూలిపోయాను, నిన్ను తలుచుకుని ఎంత వేదన అనుభవించాను. జరిగిన పొరపాటు తెలిస్తే కనీసం ఒక స్నేహితుడిగా మనిషిగా జాలి పడతావు అనుకున్నానే కానీ ఇలా కత్తులు దూస్తావు అనుకోలేదు. నువ్వు అతను చంపితే కథ నాకు మళ్ళీ తిరిగి వస్తుందా? నా జీవితంలోనే మర్చిపోతుందా? ఆవేశానికి హద్దుపట్టు ఉండక్కర్లేదా? నువ్వెంత చేసినా అతన్ని పేరు చెప్పలేదు. కొట్టిన వ్యక్తి ఎవరో అతనికి తెలియదన్నాడు. నువ్వు కొట్టడానికి అతని బాధ్యత కూడా ఉందని పోలీసుల దగ్గర వాంగ్మూలం ఇచ్చాడు. అతన్ని మీద కంప్లైంట్ చేస్తుంటే నువ్వేమై ఉండేవాడివి? రాజేశ్వర్ లేదా అమ్మా? అది ఆఫీస్కి వెళ్ళి ఆయన ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారా? లేదమ్మా, ఇంటికి వచ్చేసాడు. తల్లి కడుపు మళ్ళీ పుట్టాడు మా బిడ్డ. బాబును ఒకసారి ఇలా ఇవ్వమ్మా. ఇది మోహన్ చిన్నప్పుడు వేసుకున్న గొలుసమ్మా, బీరువాలో కనిపించింది. నువ్వు ఒప్పుకుంటే బాబు మెళ్ళ వేస్తాను. నమస్కారం. నమస్కారం బాబు. ఎవరు కావాలి? మోహన్ గారు కావాలి. అలాగే కూర్చో బాబు. బాబు మోహన్, నీ కోసం ఎవరో వచ్చారా? వస్తున్నానమ్మా. ప్లీజ్ సిట్ డౌన్. ఐఎమ్ సారీ మోహన్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆవేశంలో ఒళ్ళు తెలియలేదు. ఆవేశంలోనే మనిషి తప్పు చేస్తాడు కిషోర్. ఒకప్పుడు నేను ఆవేశంలోనే మీ ఇద్దరు బ్రతుకుల్ని నాశనం చేశాను. అందుకే నేను నిన్ను తప్పు పట్టడం లేదు. నీ పరిస్థితుల్లో నేను నా అదే పనిచేసిండేవాణ్ణి. పెళ్లి చేసుకున్న సంవత్సరానికే నా భార్య సరిపోయింది. మానసం చూసిన తర్వాత మళ్ళీ తిరిగి బ్రతుకు మీద ఆశలు పెంచుకున్నాను. మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం సంగతి నాకు తెలియదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది.
మానసను పెళ్లి చేసుకుని నా చేసిన తప్పును సరిదిద్దుకోవాలనుకున్నాను. అమెరికా నుంచి తిరిగి రాగానే మానస్ కోసం ఎన్నో చోట్ల గాలించాను. చివరకు నా ఆఫీసులోనే నాకు సబార్డినేట్గా ఉద్యోగం చేస్తూ కనిపించినప్పుడు నేను ఎంతగానో పొంగిపోయాను. ఈ బిడ్డ నా బిడ్డేనని తెలియగానే నా బాధ్యత మరింత పెరిగిపోయింది. కానీ మానసుకు నా మీద కోపం తగ్గలేదు. ఆమె నన్ను క్షమించలేదు. ఎన్ని విధాలుగా ప్రాధేయపడ్డా ఆమె నన్ను అసహించుకుంటూనే ఉంది. ఈ బిడ్డ నాకు దక్కే అదృష్టం ఉందో లేదో నాకు తెలియటం లేదు కిషోర్. బల్బులు వాళ్ళు బాలుగా ఉంటాయి. డ్రైవర్ నువ్వు వెళ్ళు. నీతో ఒక నిమిషం మాట్లాడాలి. మోహన్ చాలా ఉత్తములు మనసు. ఆయన జీవితంలో జరిగిన ఒక్కొక్క సంఘటన చెప్తుంటే నిజంగా నా మనసు కరిగిపోయింది. అతను నిజంగా చెడ్డవాడైతే నీకోసం ఎందుకు కాచుకుని ఉంటాడు? అతనికి ఆస్తి ఉంది, హోదా ఉంది, అందం ఉంది, వయసు ఉంది. అతను తలుచుకుంటే ఎప్పుడో పెళ్లి చేసుకుని ఉండొచ్చు. కానీ అతను నీకోసమే కలవరిస్తున్నాడు. క్షణికోద్రేకంలో పుట్టిన బిడ్డను ఎంతో మురిపంగా చూసుకుంటున్నాడు. అతను చెడ్డవాడు కాదు మాత్రం. నా బ్రతుకు చెడగొట్టిన వాడు ఎంత ఉత్తముడైనా నాకు చెడ్డ. ఆ చెడగొట్టిన బ్రతుకుని తిరిగి నిలబెట్టాలని ఆయనే ఆశపడుతున్నాడు మాన. ఆడదంటే మీ మగవాళ్ళ ఇష్టానికి బంతాట ఆడుకునే ఆట వస్తువా బావా? మీకిష్టం కలిగినప్పుడు మాకు అయిష్టమైన చెడగొడతారు. ఆ తర్వాత మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ మంచితనాన్ని మా నెత్తి మీద గుమరించి మూసుకుపోయిన మా మనసుల్ని బలవంతంగా తెరవాలని చూస్తారు. మా స్వాతంత్రాన్ని హరించి మా బ్రతుకుల్ని మీ సొంతం చేసుకుంటారు. చెడగొట్టడం, నిలబెట్టడం అంత మీ ఇష్టమే. మా బ్రతుకులు మావి కావు, మా శరీరాలు మావి కావు. మాకంటూ నిర్ణయాలు కూడా ఏమీ లేవు. మా ఆశలు, నిరాశలు అన్ని మగవాళ్ళ కోసమే. వద్దు బావా, నువ్వెన్ని చెప్పినా ఆ మనిషి నేను క్షమించలే. ఆ మనిషిని క్షమించకుండా నిన్ను నువ్వు శిక్షించుకుంటావా? ఇలా ఒంటరిగా ఆ పసిపిల్లని పెట్టుకుని ఎంతకాలం నిక్కొద్దాం అనుకుంటావు మనసా? ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నాకంత ఓపిక లేదు మనసా. నిన్ను ప్రేమించాను, అయినా ఇప్పుడు నిన్ను దగ్గర తీసుకోలేను. ఆ మోహన్ నా కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేశాడు. అతను నిన్ను పట్టించుకుని దుర్మార్గుడు అయితే నిజంగానే అతన్ని చంపి నిన్ను తీసుకెళ్లి నా గుండెల్లో దాచుకునేవాణ్ణి. కానీ ఆ మోహన్ నీకోసమే తన గుండె తలుపులు తెరిచుంచాడు. ఏనాటికైనా నీ మనసు మార్చుకుని నువ్వు ఆ గుడిలో దేవత కాక తప్పదు. అందుకే నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అమ్మకిప్పుడు ఉత్తరం కూడా రాశాను. అన్ని ఏర్పాట్లయితే పెళ్లి April 24 నువ్వు వస్తావని, నిన్ను తీసుకొస్తానని అమ్మకి నాయనమ్మకి మాటిచ్చాను. నువ్వు తప్పకుండా రావాలి మనసా. నడుం కట్టి ఈ పెళ్లి దగ్గరుండి నువ్వే జరిపించాలి. అక్కలు చెల్లెళ్ళు లేని నాకు తోబుట్టువే. ఆడపడుచు లాంఛనాలన్నీ నువ్వే అందుకోవాలి మనసా. వస్తావు మనసా. ఇంటికెళ్ళి తాళం తీసుకురా. అలాగేనమ్మా. మన ఇంటికి రాక నేను బస్ స్టాండ్కి వచ్చేటప్పుడు ఆలస్యం అయిపోయింది. అత్తయ్య పోయిన దగ్గర నుంచి ఇంటి తలుపులు తెరటం లేదు. మన ఇంటికి వెళ్దాం పదా. అరే
ఏంట్రా ఇంకా తోరణాలు కడతనే కూర్చున్నారు, టైం అయిపోతుంది పక్కన, తొందర కానివ్వండి, ఇంకా బయట కూడా కట్టాలి, ఇంకేంటి ఆలస్యం? బాబు రామా అత్తయ్య సూత్రం సింగ్ లాంబాబు చుప్ రహో అంటే నోరు మొయ్యి నాది కాదు నీది మా నాన్న కుంటుకుంటూ లింగు లింగుమంటూ వచ్చాడు నాకు మరో అమ్మాయితో మ్యారేజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడట నేను ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వెయ్యాలట ఈ జన్మలో నాకు మ్యారేజ్ అంటూ జరిగితే అది నీతోనే నువ్వు వెంటనే నీ సంగతి తేల్చి చెప్పకపోతే ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తావు ఆ మంగళసూత్రం నీ మెల్లో కట్టుకొని ఊలేగుతావు ఈ డాకు మంగళసూత్రం సింగ్ అవతారం ఎత్తింది ఈ మంగళసూత్రం నా మెడలో కట్టుకుని ఊరేగడానికి కాదు నువ్వు ఒప్పుకుంటే ఈ తాడు నీ మెడలో కట్టి నీతో కలిసి ఊరేగడానికి లేదా ఈ తాడే నీ మెడకి బురితాడు చేసి నిన్ను చంపి నన్ను నేను చంపుకుని ఇద్దరం కలిసి అలా ఊరేగడానికి ఏర్పాట్లు చేశాను నీకే ఊరేగింపు కావాలో నువ్వే కోరుకో చాయిస్ ఇస్ వర్స్ అన్నంత పని చేస్తావా లాంబాబు అనుమానమే అక్కర్లేదు అన్నిటికీ సిద్ధమయ్యే వచ్చాను రాంబాబు నీకు నమస్కారం పెడుతున్నాను రాంబాబు నాకు నీ ప్రేమ అక్కలేదు ఊరేగింపలేదు నా దారి నన్ను పోని రాంబాబు ప్లీజ్ రాంబాబు దయచూపు రాంబాబు కరుణించు రాంబాబు రాంబాబు రాజేశ్వరి నువ్వు రాని రా అంటున్నావు రాని లా అంటున్నావు అబ్బా నాకు 16 ఏళ్ల వయసు వచ్చేంత వరకు రాని రానే అన్నాను లాని లానే అన్నాను మరి ఆ తర్వాత ఏమైంది ఆ తర్వాత నాకేమైందో నాకు తెలియదు కానీ కళ్ళున్న నీలాంటి మొగాళ్ళందరూ నన్ను చూసి కళ్ళార్పటం మొదలుపెట్టారు నోరున్న వాళ్ళందరూ నోటుకొచ్చినట్టు మాట్లాడడం సాగించారు ఈ మొగాళ్ళ బారి నుంచి తప్పించుకోవడం ఎలా అని ఆలోచించి పిచ్చిదానిలా అమ్మాయికురు అలా యాక్ట్ చేయడం మొదలుపెట్టాను దాంతో నన్ను పిచ్చిదాని కింద జమ కట్టి వదిలేశారు ఇప్పుడు నీ వల్ల నా గుట్టు రెట్టయింది నా రహస్యం బయటపడింది రాజేశ్వరి నీకంటూ ఒక మగవాడు తోడు లేకపోవడం వల్ల వీళ్ళందరూ నీ వెంట పడ్డారు ఇప్పుడు నన్ను నీ వాణ్ణి చేసుకో ఇక నీకు ఏ భయమో ఉండదు ఏమో నిన్ను చూస్తుంటే నాకు ఆ నమ్మకం కలగడం లేదు రాంబాబు రాజేశ్వరి నా మీద నీకు ఆ నమ్మకం కలగకపోవచ్చు కానీ దీని మీద వీళ్ళందరికీ ఆ నమ్మకం ఉంది దీన్ని నేను నీ మెళ్ళో కట్టిన తక్షణం మగవాళ్ళందరూ నిన్ను తల్లిగాను చెల్లిగాను అక్కగాను వదినగారు చూస్తారు నేను తప్ప నువ్వు అవునన్నా కాదన్నా దీన్ని మెళ్ళో కట్టడం ఖాయం త్వరగా కానివ్వండమ్మా భోజనానికి టైం అయింది స
సుబ్బారావు నీకు అప్పుడే చెప్పానా పచ్చికట్లు తేవద్దని? చూడు సరిగ్గా మన్నటం లేదు. పానకాలు గుత్తి వంకాయ కూర చేయాలి, అన్నీ ఉన్నాయా చూడు. హలో మోహన్. హలో. థ్యాంక్స్ ఫర్ కమింగ్. రాక తప్పదని కండిషన్ పెట్టావుగా, తప్పుతుందా మరి? టేక్ దిస్. ఏంటిది? జస్ట్ ఏ గిఫ్ట్. నేను కూడా నీ గిఫ్ట్ ఇచ్చే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇజ్ ఇట్? టేక్ దిస్. కమ్ ఆన్. ఆగండి ఆగండి ఆగండి. ఎవరబ్బాయ్యేనా? మా ఫ్రెండ్ కాకినాడ నుంచి కార్లో వస్తున్నారు. కాకినాడ నుంచి? మాది కాకినాడే, నాకు అక్కడ అందరూ తెలుసు. మాగంటే వెంకటేశ్వరరావు తెలుసా? తెలీదండి. ముక్కు పొడుగుగా ఉంటుంది, ఎర్ర మార్తిలో సినిమా హీరోలాగా తిరుగుతుంటాడు. పోనీ భాస్కర్ రావు గారు తెలుసా? తెలీదండి. పరిషత్ ఎలక్షన్లో చైర్మన్గా గెలిచారయ్యా. ఓహో. పోనీ పిట్టల నాయుడు గారు తెలుసా? పిట్టల నాయుడు గారు? పిట్టల నాయుడు గారు తెలీదా? నేనేనయ్యా బాబు. బాబాయ్ నీ గురించి నేను చెప్తాను కానీ ముందు దారదులు ఎవరైనా పట్టుకుంటే వదలడు. అత్తయ్య పెళ్లి కూతురికి మెళ్ళో గొలుసు, చేతులు గాజులు. ఈయన మోహన్ అని నా ఫ్రెండ్, మానస వాళ్ళ ఆఫీసర్. నేను చెప్పానే. నమస్కారం బాబు. ఎవరే? నేను చెప్తాను, మానస వాళ్ళ ఆఫీసరు. ఏంటి? మానస లేదు, మానస వాళ్ళ ఆఫీసరు. అప్పుడాలా, ఇప్పుడెట్టా చేయను. ఈవిడ మా నాయనమ్మ గారు, పేరు శ్రావణి. శ్రావణేంద్రియాలు రెండు పనిచేయు. ఓ అలాగా. నమస్కారం. నమస్కారం అమ్మా. రామోహన్, ఆ అబ్బాయి నవ్వుతాడేంటే? ఏమీ లేదు, మీరు పడుకోండి. ఏంటి? మీరు పడుకోండి. మానస కాఫీ కావాలి, పైకి తీసుకురా. రామోహన్. బాబు బిడ్డ తండ్రిని గుర్తించాడు కానీ భార్య ఇంకా భర్తను గుర్తించలేదు. సాం విష్ణరూపా పశవో వసంతే చారో మంద్రే ఢమోర్జందుహార ధేరురువాగస్నారుపతుష్ఠుతైతో సోమహోర్తోచ్చత్యను గృహ్ణంతో సోమహోర్తవస్తో సుప్రతిష్ఠితవస్తో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే చరంజే త్రియంబికే దేవీ నారాజని నమోస్తుతే మాంగళ్య దేవతాభ్యోర్వః కర్పూర నీరాజనం దర్శయామి సర్వోపచార పూజాం సమర్పయామి లక్ష్మీ కరుణానిధే కరుణజ పార్తాండవం త్రేజజౌ కౌసల్యాని చ గర్భ సంభవ సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ సావధాన ఓం మాంగళ్యం తంతురాజేన భవతి. అమ్మా లక్ష్మి, ఆ స్థానం నువ్వు కూర్చోదగింది కాదు, లేచిరా. ఏమైంది నాన్న? అవునమ్మా, లేచిరమ్మంటున్నాను, లేచిరా. భీమేశ్వర గారు, మీరు చేస్తున్న పని ఏమిటో తెలిసి చేస్తున్నా. అవునయ్యా, నువ్వు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నావని ఆశపడి నా బిడ్డనిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు, కానీ నీకు ఇది రెండో పెళ్ళని, నా కూతురు నీకు రెండో పెళ్ళం కాబోతుందని ఇప్పుడే తెలిసింది. నీలాంటి సెకండ్ హ్యాండ్ మొగుణ్ణి కట్టుకునే కర్మ నా కూతురికే పట్టుదేశ్వర గారు. ఆధారాలు లేకుండా అభాండాలు వేయడం మీలాంటి పెద్దలకు తగిన పని. 10 మంది పెద్దల సమక్షంలో తాళి కట్టబోయే ముందు మీరు ఇలా రసాభాస్ చేయడం అన్యాయం, అక్రమం. అన్యాయం అక్రమం ఎవరిదో ఈ ఊరి పెద్దలందరికీ తెలుసు. నువ్వు తాళి కట్టాల్సింది నా కూతురి మెళ్ళ కాదు. తాళి లేకుండానే తల్లి తగుదునమ్మ అంటూ ఈ పెళ్లికొచ్చి సిగ్గు ఎగ్గు లేకుండా పెత్తనాలు చేస్తుందే ఆవిడ, ఆవిడ మెళ్ళ కట్టు. భీమేశ్వరరావు గారు, ఎందుకయ్యా అరుస్తావు? మనస, నీలాంటి ఆడదాన్ని ఇప్పుడే చూస్తున్నా. మొగుడు మరో పెళ్లి చేసుకుంటానంటే ముక్కలుగా నరుకుతుంది ఈ ఆడదైన. మరో ఆడదానికి అన్యాయం జరగకుండా అడ్డుకుంటుంది. అలాంటిది నువ్వు
ఈ దుర్మార్గుడు చేస్తున్న పనికి పక్కతాళం వేస్తావు. నువ్వు అసలు ఆడదానివేనా? అన్యం పుణ్యం వెరుకుని నా కూతుర్ని గుప్పిట్లో పెట్టుకుని ఈ ఇంటి పెత్తనం అంతా చలాయిస్తూ చలామణి అయిపోదాం అనుకుంటున్నావా? ఇదే మా ఊరైతే నరికి పోగులు పెట్టామండి. లేవండ్రా, ఇలాంటి మొదటి సంబంధం చేసుకోవాల్సిన అవసరం మనకేం పట్టలేదు. అనండి. ఆగండి. అయ్యా, నాకు తండ్రి లేడు, తల్లి లేదు. అయిన వాళ్ళుండి కూడా నేను ఒక అనాథని. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీరు విన్నవి కన్నవి అన్ని అబద్ధం. పచ్చని కాపురం చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకునే వాళ్ళ మాటలు విని కళకళలాడుతున్న ఈ మండపంలో మంటలు రేపు వెళ్ళొద్దు. నాకు ఈ ఇంటికి రక్త సంబంధం ఉన్నా అని మా అమ్మ చావుతోనే సమసిపోయింది. పెళ్లి జరుగుతుందంటే చూసిపోదాం అని వచ్చాను, కానీ నా మూలంగా పెళ్లి అయిపోతుందని తెలిస్తే అసలు ఛాయలకి వచ్చుండేదాన్ని కాదు. మీ కాళ్ళు పట్టుకుంటారు, ఈ శుభకార్యాన్ని జరిగిపోనివ్వండి. ఈ జన్మలో మళ్ళీ నా మొహం మీకు చూపించరు. ఏమిటే? ఏమైనా నువ్వు చాలా తెలివిగలదాని మనసు. నీకు ఈ ఇంటికి రక్త సంబంధం అంటే అతన్ని మేనమా కొడుకేక? అవును. మీ ఇద్దరికి పెళ్లి చేయాలని ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు కదా? అవును. పాప మామగారు పోవడంతో పెళ్లి ఆగిపోయింది, కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం మాత్రం ఆగిపోలేదు. ఆనందంగా నువ్వు గర్భవతివయ్యావు. ఇది తెలియక కిషోర్ అమెరికా వెళ్లిపోయాడు. తిరిగి వచ్చిన తర్వాత ఎలాగూ పెళ్లి చేసుకుంటాడు కదా అని నువ్వు బిడ్డను గని పెంచడం మొదలెట్టావు. కిషోర్ తిరిగి వచ్చాడు, నిన్ను చూశాడు, నీ బిడ్డని చూశాడు. అయ్యో, బిడ్డ తల్లిని చేసుకుంటే లోకం ఏమనుకుంటుందోనని వాపోయాడు. అందుకే మీ ఇద్దరు కలిసి కుమ్మక్కై నా బిడ్డ గొంతుకోయటానికి సిద్ధపడ్డారు. అంతేగా కదా? కాదండి, ఈ పాపానికి కర్త కిషోర్ కాదు, నా బిడ్డకు తండ్రి పేరొకరు. ఎవరు? ఎవరా ఒకరు చెప్పు. నువ్వు చెప్తే గానీ ఈ పెళ్లి జరగదు. ఆ పెద్ద మనిషి ఎవరో మా ముందుకు వచ్చి నేనే తండ్రిని ఒప్పుకోవాలి. అప్పుడు నువ్వు చెప్పింది కథ కాదు, నిజమని నేను నమ్ముతాను. నా బిడ్డ ఈ ఇంటి బడలవుతుంది. చెప్పు, నిజం చెప్పు. ఇంత చెప్పినా నువ్వు నోరు విప్పలేదు అంటే ఖచ్చితంగా నీ బిడ్డకు తండ్రి కిషోరేనని నేనంటున్నాను. కాదు, మానసకి కిషోర్కి ఏ విధమైన సంబంధమో లేదు. మానస కొలట కాదు, ఆమె బిడ్డకు నేనే తండ్రి. ఆమె ఒప్పుకోకపోయినా ఆమె నా భార్యగానే భావిస్తున్నారు. నా మీద కోపంతోనే ఆమె తాళిబొట్టు ధరించలేదు, దానికి కూడా నా తప్పే కారణం. అందుకు నేనెంతగానో పశ్చాత్తాపడుతున్నాను. నా మనసును తిరిగి నాతో తీసుకువెళ్లాలని ఈరోజు నీ పెళ్లి దగ్గరకు వచ్చాను. మనస, నిజం నీ నోటి వెంట నువ్వుగా చెప్పినప్పుడే నేను ముందుకొద్దాం అనుకున్నాను, కానీ అన్యాయంగా అబండాల్ని నెత్తిన పడుతుంటే విని సహించలేకపోయాను. నిజం చెప్పకుండా ఉండలేకపోయాను, నన్ను క్షమించు. మనసుకేం పర్వాలేదు, ముహూర్తం దాటిపోతుంది, ముందు మీరు పెళ్లి కానివ్వండి. లేవండి. మాంగళ్య ధారణ ముహూర్తత్సు ముహూర్తోచ్చరి భవంతో మహాంతో గృహంతో తథాస్తు. నన్ను క్షమించు మానస, ఏ తోడు లేకుండా నువ్వు ఒంటరిగా బ్రతుకుతున్నావని, మోహన్ గారి మంచితనాన్ని కూడా నువ్వు గుర్తించడం లేదని ఆయన నాతో చెప్పారు. సాటి ఆడదానిగా నా బాధ్యత నిర్వహించడం కోసం, 10 మందిలో నిన్ను మోహన్ గారికి అప్పచెప్పడం కోసం మా నాన్నతో చెప్పి పెళ్లిలో గొడవ చేయించాను. నిజానికి ఈ పెళ్లి చెడగొట్టాలని కానీ, నిన్ను అవమానించాలని కానీ మా నాన్నగారి ఉద్దేశం కాదు. అమ్మా మానస, అప్పుడప్పుడు వస్తూ ఉండు, బాబు చేత. ఇదిగా అమ్మాయి, ఒక్క కొడుకుని కంటే సరిపోదు. రేపు అమ్మాపు నేను చచ్చిపోయి నీ కడుపున కూతురుగా పుడతాను, అప్పుడు దానికి శ్రావణి అని నా పేరే పెట్టుకో. ఎందుకు? దానికి చెవుడు రావడానికా? దానికి చెవుడు రావడానికా? ఏమిట్రా మోహన్, మీరు బయలుదేరు. ఏ మందారం లో కుంకుమలో ఏ సంసారంలో సరిగమలో
మధుర భావాలుగా